హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆల్రెడీ వి వేవ్స్ గురించి డిస్కస్ చేసాం వేవ్స్ గురించి డిఫరెంట్ పార్ట్స్ డిస్కస్ చేసాం త్రీ పార్ట్స్ కంప్లీట్ కూడా చేశాను ఆ వీడియోస్ కూడా లింక్ పెడతాను సో ఇన్ దిస్ వీడియో సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కంప్లీట్లీ సినాప్సిస్ అబౌట్ వేవ్స్ లెసన్ అంటే సినాప్సిస్ అంటే ఏంది షార్ట్ కట్లో జేఈ మెయిన్స్ లేదా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థం కావడం కోసం అంటే ఫాస్ట్గా అర్థం కావడం కోసం లేదా తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకు ఫాస్ట్గా వాటి ఫార్ములాస్ తెలియాలి వాటి అప్లికేషన్స్ తెలిస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి వెళ్తాం కాబట్టి వన్ షార్ట్ వీడియోలో ఈరోజు కంప్లీట్గా వేవ్స్ లెసన్ని కంప్లీట్ చేస్తున్నా ఎవరైనా బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ యువర్ వేవ్స్ టాపిక్ లెసన్ ప్రాబ్లమ్స్ జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ నీట్ కానీ సో వాటికంటే ముందు ఈ వీడియో చూసారనుకోండి డెఫినెట్గా మీకు కంప్లీట్గా ఒక అవేర్నెస్ అనేది వస్తుందని నేను గ్యారంటీ ఇస్తాను కాబట్టి ఈరోజు వేవ్స్లో అంటే వేవ్ లెసన్లో కంప్లీట్గా సినాప్సిస్ ఎలా డిస్కస్ చేస్తాం అంటే ఆ సినాప్సిస్ స్టెప్ బై స్టెప్ ఏంటి ఆల్రెడీ వేవ్స్ గురించి డీప్గా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఆ లింక్స్ కూడా పెడతాను చూడండి కానీ ఇప్పుడు కంప్లీట్గా మనకు సినాప్సిస్ షార్ట్ కట్లో ఫార్ములాస్ ఆ ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఫార్ములాస్ రాస్తాను నోట్ చేసుకోండి అండ్ మనం ఈరోజు ఆ సినాప్సిస్ వేవ్స్ యొక్క సినాప్సిస్ లెసన్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం సినాప్సిస్ ఈ సినాప్సిస్ అంటే సింపుల్గా ఫార్ములాస్ అని చెప్పొచ్చు సో ఈ ఫార్ములాస్ని ఎలా డిస్కస్ చేస్తాం వేవ్స్ అన్నప్పుడే మనకి జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఫార్ములాస్ హ్యావ్ ఐ లెట్ మీ నో వాట్ ఈస్ ద వేవ్స్ డెఫినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ మెకానికల్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ లాంగిట్యూడైనల్ వేవ్స్ నాన్ మెకానికల్ వేవ్స్ వీటన్నిటి గురించి ఒక్కసారి ఒక 5 మినిట్స్ మాట్లాడతాను వినండి సో వేవ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ మీన్ బై వేవ్ వేవ్ అంటే ఏంటి చెప్పండి వేవ్ అంటే మనకు తెలుసు దిస్ ఈజ్ అ డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనర్జీ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వితౌట్ చేంజింగ్ ఆర్ వితౌట్ ట్రాన్స్ఫరింగ్ పార్టికల్స్ అంటే ఒక పార్టికల్స్ అనేటివి డిస్టర్బ్ అవ్వకుండానే మనకి వేవ్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఫర్ సపోజ్ ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్న ఒక పాండ్ కానీ లేదా ఒక రెస్ట్ ఈక్విలిబ్రియం స్టేబుల్గా ఉన్న ఒక వాటర్ సర్ఫేస్ తీసుకొని వాటి మీద మనం ఏదైనా చిన్న స్టోన్ కానీ రిపిల్స్ కానీ దీని మీద వేసిన వెంటనే మనకు వేవ్స్ అనేటివి వాటర్ సర్ఫేస్ స్టేబుల్గా ఉన్న వాటర్ సర్ఫేస్ మీద ఫామ్ అవుతాయి ఇది మనకు తెలిసిన విషయమే కానీ ఇది ఇలా ఫామ్ అవుతుందంటే నథింగ్ బట్ ఏంటి ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ బట్ వితౌట్ ట్రాన్స్ఫరింగ్ ద పార్టికల్స్ మళ్ళీ మీకు చెప్తున్నాను పార్టికల్స్ అనేటివి వాటి పొజిషన్ను చేంజ్ చేసుకో కానీ ఆ పార్టికల్స్ యొక్క ఎనర్జీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఫర్ సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ స్ట్రింగ్ లైక్ దిస్ ఇఫ్ యూ డిస్టర్బ్ దిస్ వన్ యూ కెన్ మేక్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వేవ్స్ రైట్ సో ఇలా వేవ్స్ వస్తున్నాయంటే దీని అర్థం ఏంది ఇక్కడ డిస్టర్బ్ చేసిన వేవ్ ఇలా వస్తుందంటే ఈ పార్టికల్స్ అనేటివి ఇలా పైకి వైబ్రేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి అంటే తన పొజిషన్ నుంచి పైకి ట్రావెల్ చేస్తున్నాయి ఇవేమైతే కిందికి వస్తూ ఉంటాయి అంటే పార్టికల్స్ ఇలా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి కానీ ఈ పార్టికల్ ఇక్కడే ఉంటుంది ఈ పార్టికల్ ఇక్కడే ఉంటుంది ఈ పార్టికల్ ఇక్కడే ఉంటుంది ఎవ్రీ పార్టికల్ క్యారీస్ దేర్ ప్లేస్ దేర్ రిమైన్స్ సేమ్ బట్ కమింగ్ టు ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ద ఎనర్జీ వాజ్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఇన్ ద వేవ్ ఫార్మేషన్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనర్జీ లేకపోతే డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనర్జీ సింపుల్గా మనకు అర్థం కావడం కోసం డిస్టర్బెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఇలా సింపుల్గా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనకి వేవ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ వేవ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఆ వేవ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆ టైప్స్ ఆఫ్ వేవ్స్ కంటే మనకు ఈ వేవ్స్ మనకి 2 టైప్స్లో డిఫైన్ చేయొచ్చు ఒకటి ఏంటి మెకానికల్ వేవ్స్ అండ్ వన్ మోర్ ఈజ్ నాన్ మెకానికల్ వేవ్స్ సో ఎక్కడ ఇవి అవైలబుల్ ఉంటాయి మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి నాన్ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి అనేది తెలియాలి ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి విచ్ వేవ్స్ ఆర్ రిక్వైర్డ్ మీడియం ఈజ్ కాల్డ్ మెకానికల్ వేవ్స్ విచ్ వేవ్స్ ఆర్ డస్ నాట్ రిక్వైర్ మీడియం ఈజ్ కాల్డ్ నాన్ మెకానికల్ వేవ్స్ ఆల్రెడీ మీడియం
గురించి కూడా డిస్కస్ చేశాను, ఒక వీడియో కూడా ఉంటుంది, ఆ లింక్ పెడతాను చూడండి. డెన్సర్ మీడియంని రేరర్ మీడియంని ఎలా డిఫైన్ చేసాం, లైట్కి ఒకలా ఉంటుంది డెన్సర్ మీడియం, యాజ్ వెల్ అస్ సౌండ్కి ఒకలా ఉంటుంది ఈ మీడియంస్ డిఫరెన్స్ అనేది. ఆ మీడియంస్ డిఫరెన్స్ కూడా డీటెయిల్గా కంప్లీట్గా ఒకసారి చూస్తే మర్చిపోకుండా వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ లింక్ ఉంటుంది మీకు డౌన్లోడ్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి. సో మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి, నాన్ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి, ఈ మెకానికల్ వేవ్స్కి మీడియం అనేది అవసరం. మీడియం రిక్వైర్డ్ ఉన్న వాటిని మెకానికల్ వేవ్స్ అంటారు. ఈ నాన్ మెకానికల్ వేవ్స్ని ఏమంటారు, డస్ నాట్ రిక్వైర్డ్ మీడియం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం, మీడియం రిక్వైర్ అవుతుందంటే ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సౌండ్ వేవ్స్ ఓకేనా, లేకపోతే ఒక స్ట్రింగ్ని ఇప్పుడు అక్కడ స్ట్రింగ్ డిస్టర్బ్ చేసినాక స్ట్రింగ్ వేవ్స్, ఇంకా వాటర్లో సర్ఫేస్ మీద ఒక స్టోన్ వేసినప్పుడే ఇమీడియట్గా మనకు వేవ్స్ ఫామ్ అవుతాయని చెప్తున్నాం. ఆ వేవ్స్ కూడా మనకు మెకానికల్ వేవ్స్ అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ వాటర్ వేవ్స్ అని కూడా చెప్పవచ్చు. మన సీస్లో అప్పుడప్పుడు అలలు ఫామ్ అవుతుంటాయి, అలలు అంటాం. సో అలలు ఎలా ఫామ్ అవుతున్నాయంటే విచ్ కైండ్ ఆఫ్ వేవ్స్ అంటేవి, మెకానికల్ వేవ్స్. ఎందుకు అక్కడ మీడియం ఉంది చూడండి, సౌండ్ అంటే మీడియం లేకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అవ్వదు కదా, ఎందుకంటే స్పేస్లో మనం మాట్లాడుకుంటే వినిపిస్తుందా, లేదు. ఎందుకు అక్కడ మీడియం అనేది లేదు, అంటే ఎలాంటి ఎయిర్ పార్టికల్స్ అనేటివి ఏమీ ఉండవు, ఒక్క గాలి పార్టికల్స్ కూడా ఉండవు, కాబట్టి మనం మాట్లాడే విషయం ఇంకొకరికి వినపడదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నది మీకు వినిపిస్తుంది అంటే ఏంటి, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకేనా, దట్ ఈ ఐ కాంట్, అంటే ఒక హీట్ సౌండ్ ఎనర్జీ అనేది ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది అంటే ఏంది, మనకు అక్కడ మీడియం అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పవచ్చు, మీడియం అవసరం లేని దానికి మనం ఎగ్జాంపుల్స్ అంటే ఏంది, సన్లైట్ నుంచి మన వరకు లైట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లైట్ అనేది కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అని మనం చిన్నప్పటి నుంచి అవుతూ ఉంటాం. అంటే ఏంటి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ వేవ్స్ అనే, కాబట్టి అలాంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎగ్జాంపుల్. ఎందుకు వీటికి ఎగ్జాంపుల్ అంటే, అంత దూరం నుంచి వస్తుంది అంటే దానికి ఎలాంటి మీడియం అనేది అవసరం లేదు అవునా. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ లేదా రేడియో వేవ్స్ లేదా మనకు సిగ్నల్స్ వస్తున్నాయి కదా, ఎంతో మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ నుంచి మనకు సిగ్నల్స్ డెవలప్ అవుతున్నాయి, కమ్యూనికేషన్ చేయగలుగుతున్నామంటే అవి ఒక కైండ్ ఆఫ్ వేవ్స్ అని చెప్పొచ్చు. వాటిని కూడా రేడియో వేవ్స్ సిగ్నల్స్ అని చెప్పొచ్చు. ఇవేంటి నాన్ మెకానికల్ వేవ్స్, ఇవేంటి మెకానికల్ వేవ్స్. అంటే వీటికి మీడియం అవసరం లేదు, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్కి అవసరం లేదు, రేడియో వేవ్స్కి అవసరం లేదు, కాబట్టి దాన్ని మెకానికల్ వేవ్స్ నాన్ మెకానికల్ వేవ్స్గా డిఫైన్ చేశారు. వీటిని బేస్ చేసుకొని యాజ్ వెల్ అస్ వీటిని బేస్ చేసుకొని ఓన్లీ మీడియం బేస్ చేసుకొని టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేటివి డిపెండ్ అయిపోయినాయి. తర్వాత వాటి యొక్క వైబ్రేషన్స్ను లేకపోతే వాటి యొక్క మోషన్ను బేస్ చేసుకొని కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేటివి ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ షార్ట్కట్ వే. సో ఇప్పుడు మీడియంని బేస్ చేసుకొని టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉన్నప్పుడు అదేవిధంగా వాటి యొక్క మోషన్ని ఓకే వాటి యొక్క స్పీ మోషన్ని లేదా వైబ్రేషన్స్ని బేస్ చేసుకొని మనకు వేవ్స్ అనేటివి టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేటివి ఉన్నాయి, విచ్ ఈజ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లాంగిట్యూడైనల్ వేవ్స్. సో ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడైనల్ వేవ్స్ని ఇలా డిఫైన్ చేస్తున్నారు. ఎందుకు డిఫైన్ చేస్తున్నారంటే, బేస్డ్ ఆన్ దేర్ పార్టికల్ వైబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయి, ఆ వైబ్రేషన్ ఆ సర్ఫేస్కి ఎలా ఉంటుంది, లేకపోతే ఈ యాక్సిల్ లైన్కి ఎలా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని టూ టైప్స్లో వచ్చినాయి ఇవి రెండు. సో ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్కి డెఫినేషన్ ఏం రాయచ్చు ఇక్కడ అంటే, ఇక్కడ డెఫినేషన్ అంటే పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ అనేది నార్మల్గా ఉండాలి సర్ఫేస్, అంటే పార్టికల్ వైబ్రేషన్స్ ఆర్ నార్మల్ టు ద సర్ఫేస్, నార్మల్ లేకపోతే పర్పెండిక్యులర్, నార్మల్ టు ద సర్ఫేస్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, డయాగ్రామ్ తీసుకొని. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మనం ఒక గ్రాఫ్ ఇలా తీసుకుందాం, ఒక లైన్ తీసుకుందాం.
ఇప్పుడు ఒకవేళ స్ట్రింగ్ అనుకుందాం, బెస్ట్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వైబ్రేషన్స్. ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ ఇలా పట్టుకొని వదిలేసిన వెంటనే ఆ థాడ్ అనేది ఇట్లా వైబ్రేట్ అవుతా వస్తుంది. అంటే ఇలా వైబ్రేట్ అవుతుంది అంటే ఇలా వైబ్రేట్ అవుతుంది అంటే చూడండి, దాని యొక్క వైబ్రేషన్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ నార్మల్ సర్ఫేస్కి ప్యారలల్ ఉందా పర్పెండిక్యులర్గా ఉందా అంటే ఏం చెప్తాం, డెఫినెట్గా నార్మల్గా లేదా పర్పెండిక్యులర్గా ఉందని చెప్తాం. దిస్ ఈజ్ వీఆర్ కెన్ డెవలప్ దీస్ కైండ్ ఆఫ్ వేవ్స్ వీ కెన్ కాల్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్స్. అంటే ఇలా ప్రొడ్యూస్ అవుతున్న వేవ్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, అసలు వీటి యొక్క పొజిషన్స్ ఏంటి అంటే, ఇలా మోషన్లో ఇలాంటి మోషన్స్లో ఉన్న వేవ్స్కి టూ టైప్స్ ఆఫ్ క్రెస్ట్ అండ్ ట్రఫ్ అని రెండు పేర్లు ఇచ్చారు. ఎలా అంటే బేస్డ్ ఆన్ దేర్ పొజిషన్, టాప్ ప్లేస్లో ఉంటే క్రెస్ట్ అంటాం, ఈ వేవ్ అనేది బాటమ్ ప్లేస్లో ఉంటే ట్రఫ్ అంటాం. ఇక్కడైనా ట్రఫే, ఇది కూడా క్రెస్టే, సి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ ఇలా డెవలప్ అవుతున్నాయి. ఆ క్రెస్ట్ అండ్ ట్రఫ్లు ఎక్కడెక్కడ డెవలప్ అవుతుందంటే బాటమ్ అండ్ టాప్ ప్లేస్లో డెవలప్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడే డిస్కస్ చేసేద్దాం, కంప్లీట్ చేద్దాం, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రెస్ట్. ఓకేనా? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రెస్ట్ వీ కెన్ కాల్ ఇస్ వేవ్ లెంత్ ల్యాంబ్డా. ద కాన్సెక్యూటివ్ కంటిన్యూస్ క్రెస్ట్ ఈజ్ కాల్డ్ వన్ వేవ్ లెంత్ ల్యాంబ్డా అంటాం. లేదా ద సక్సెసివ్ క్రెస్ట్ టూ క్రెస్ట్ కంటిన్యూస్ టూ క్రెస్ట్ ట్రఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు వీటి యొక్క సక్సెసివ్ డిస్టెన్స్ని కూడా ల్యాంబ్డా అంటాం. అంటే ఒక వేవ్ లెంత్ కంప్లీట్ చేస్తున్నట్టు. కీప్ రిమెంబర్ దిస్ పాయింట్, టూ కంటిన్యూస్ క్రెస్టెస్ మధ్యలో ఉన్న లెంత్ని వేవ్ లెంత్ ల్యాంబ్డా అంటాం, లేదా టూ కంటిన్యూస్ ట్రఫ్ల మధ్య ఉన్న లెంత్ ఎంత లెంత్ ఉందంటే వన్ వేవ్ లెంత్ అని చెప్పొచ్చు. అంటే కంప్లీట్ వన్ వేవ్ లెంత్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ క్రెస్ట్ అండ్ ట్రఫ్ తో రిఫరెన్స్ చేస్తాం. నెక్స్ట్ లాంగిట్యూడైనల్ వేవ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాస్తే ఏమవుతుందంటే, ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ పాసిబుల్ ఇన్ ఓన్లీ సాలిడ్స్. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు ఇక్కడ, స్ట్రింగ్ వైబ్రేషన్స్ స్ట్రింగ్ వైబ్రేషన్స్, లేకపోతే గిటార్ స్ట్రింగ్స్ చూస్తుంటాం మనం, ఒక తాడు వైబ్రేషన్స్ చూస్తుంటాం. ఇవన్నీ మనకు ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. కానీ ఇవి మాత్రం ఓన్లీ, రిమెంబర్ వన్ పాయింట్, నోట్ పాయింట్, దీస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఓన్లీ సాలిడ్స్, నాట్ ఇన్ పాసిబుల్ ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్లో ఎందుకు పాసిబుల్ కావంటే వీటికి ఆ ప్రాపర్టీస్ అనేటివి ఉండవు. ట్రాన్స్ఫర్ చేసి వైబ్రేషన్స్ అనేవి పర్పెండిక్యులర్గా ట్రావెల్ చేయలేకపోతాయి. ఎందుకు సార్, మాకు చాలామంది డౌట్స్ అడుగుతుంటారు, సార్ వేవ్స్ అనేటివి వాటర్ వేవ్స్, వాటర్ సర్ఫేస్ మీద వేవ్స్ ఎలాగో పర్పెండిక్యులర్గానే పోతుంటాయి కదా సార్ సర్ఫేస్కి అని అంటాం. దానికి కనిపించడం అలా కనిపిస్తుంది, కానీ అవి ట్రాన్స్ఫర్ వేవ్స్ కావు. అంటే ఆ సర్ఫేస్ పర్పెండిక్యులర్గా వెళ్ళవు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ లాంగిట్యూడైనల్ వేవ్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ పార్టికల్ వైబ్రేషన్స్ నార్మల్గా ఉన్నాయి కదా, కానీ దీనికి డెఫినేషన్ ఏం రాస్తుంది చూడండి, పార్టికల్ వైబ్రేషన్స్ ఆర్ ప్యారలల్ టు ద సర్ఫేస్. సో ఇలాంటి సర్ఫేస్ని, ఇలాంటి వైబ్రేషన్స్ డెవలప్ అయితే దాన్ని లాంగిట్యూడైనల్ వేవ్స్ అని అంటాం. సో ఈ లాంగిట్యూడైనల్ వేవ్స్కి ఎగ్జాంపుల్స్ లేకపోతే ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఇవి ఓన్లీ ఫ్లూయిడ్స్లోనే ఫామ్ అయితే, ఈవెన్ సాలిడ్స్లో కూడా ఫామ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఫస్ట్ నేను ఒక ఫ్లూయిడ్స్లో ఫామ్ అవుతున్నప్పుడు ఎయిర్ పార్టికల్స్ ఇలా ఉన్నాయనుకుందాం. ఇలా ఒక పిస్టన్ తీసుకుందాం. ఓకే, ఇలా పిస్టన్ తీసుకొని ఎయిర్ని ఇలా కంప్రెస్ చేసిన వెంటనే దీని లోపల పార్టికల్స్ ఏమవుతాయి అంటే, ఒక్కొక్క ప్లేస్లోనూ దగ్గర దగ్గరగా వస్తుంటాయి, ఇంకో ప్లేస్లోనేమో దూరం దూరంగా వెళ్తాయి. బేస్డ్ ఆన్ దేర్ ప్రెషర్ డెన్సిటీ దే పార్టికల్ సమ్ టైమ్ సమ్వేర్ ఇట్ కమ్స్ వెరీ క్లోజర్ అండ్ సమ్వేర్ ఇట్ కమ్స్ వెరీ ఫార్ ఫ్రమ్ ద ఇండివిజువల్ పార్టికల్స్. సో ఇలా ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ మీకు డీప్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఫీలింగ్ లైక్ దిస్. అంటే సమ్వేర్ వీఆర్ ఫీలింగ్ ఈస్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ క్లోజ్డ్ పార్టికల్స్ హియర్ అండ్ హియర్ సమ్వేర్ ఇస్ క్లోజ్డ్ పార్టికల్ అండ్ అనదర్ ప్లస్ ఇలా. అంటే ఇక్కడ వేవ్స్ లానే ఫామ్ అవుతాయి, లాంగిట్యూడైనల్ వేవ్స్ కూడా వేవ్స్ లానే ఫామ్ అవుతున్నాయి. ఇలా ఒకసారి ఏమో దూరం దూరంగా వెళ్తున్నాయి, దగ్గరికి వస్తున్నాయి, దూరం వెళ్తున్నాయి, దగ్గరికి వస్తున్నాయి. సో వీటికి కూడా మనకు క్రెస్ట్ అండ్ ట్రఫ్ ప్లేస్ లాగానే ఇక్కడ మనకు రెండు పాయింట్స్ ఇవ్వాలి. కాబట్టి దీని ఏమందామంటే, ఇక్కడ దగ్గర అవుతున్నాయి కాబట్టి పార్టికల్స్ ఏమవుతున్నాయి, కంప్రెస్ అవుతున్నాయి. ఓకేనా? కంప్రెస్ అవుతున్నాయి కాబట్టి ఇలా క్లోజ్డ్ ఉన్నవి పార్టికల్స్ని ఏమంటామంటే కంప్రెషన్ అంటాం.
ओके नोट चेसुकोंडी सी इज नथिंग बट कंप्रेशन कंप्रेशन नेक्स्ट दूरम दूरंगा उन्नायगा दीन्नि एमनालंटे रेरिफ्राक्शन आर अंटे एंटि रेरिफ्राक्शन रेरिफ्राक्शन सो ई कंप्रेशन रेरिफ्राक्शन मध्यलो इक्कड मल्ली इदेमैतदि इदि कूडा ఇది కంప్రెషన్ అవుతుంది రేరిఫ్రాక్షన్ అవుతుంది ఇక్కడ కూడా మళ్ళీ వేవ్ లెన్స్ గురించి డిస్టెన్స్ చేస్తే ద కంటిన్యూస్ క్రెస్ట్ మధ్యలో కంటిన్యూస్ టూ క్రెస్ట్ల మధ్య డిస్టెన్స్ని ఏమనాలంటే దిస్ మచ్ ఆఫ్ లెంత్ ఈజ్ కాల్డ్ ల్యాంబ్డా వేవ్ లెంత్ ల్యాంబ్డాతో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఈ రెండు ఆర్ల మధ్య అంటే రేరిఫ్రాక్షన్ల మధ్య కూడా ల్యాంబ్డా వేవ్ లెంత్ కంటిన్యూస్గా ఉండాలి అలా ఉంటే అవుతుంది ఒకవేళ ఈ క్రెస్ట్ అండ్ ట్రఫ్లో కంప్రెషన్ అండ్ రేరిఫ్రాక్షన్ మధ్యలో ఎంత ఉంటుంది వేవ్ లెంత్ అంటే ఎంత చెప్తాం దీనికి లాంబ్డా బై టూ ఉంటుంది అంటే హాఫ్ ఆఫ్ ది వేవ్ లెంత్ ఇక్కడ కూడా అంతే చూడండి ఇది టోటల్ కంటిన్యూస్ టూ క్రెస్ట్ల మధ్య ల్యాంబ్డా అంటున్నాం ఒకవేళ క్రెస్ట్కు ట్రఫ్కు మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని క్రెస్ట్కు ట్రఫ్కి ఎంత ఉందంటే ల్యాంబ్డా బై టూ ఉంటుంది హోప్ యూ అండర్స్టాండ్ రైట్ సో దిస్ ఈజ్ వాట్ లాంగిట్యూడైనల్ వేవ్స్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే వాటర్ వేవ్స్ ఇంతకుముందు చెప్పాం కదా ఒక వాటర్ సర్ఫేస్లో ఒక రిపిల్ పడేసిన వెంటనే మనకు వేవ్స్ అనేటివి అప్డేట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మనకు వాటర్ వేవ్స్ వస్తాయి సౌండ్ వేవ్స్ వస్తాయి సౌండ్ వేవ్స్ ఎప్పుడైనా సరే సౌండ్ వేవ్స్ని కూడా మనం లాంగిట్యూడైనల్ వేవ్స్లోనే మెజర్ చేస్తాం మనం మాట్లాడే సౌండ్ అనేది కంప్రెషన్ అండ్ రేరిఫ్రాక్షన్ ప్రాసెస్లోనే ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఫ్లూయిడ్స్లో ఫామ్ అయ్యేటన్నిటిని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అండ్ ఈ లాంగిట్యూడైనల్ వేవ్స్కి సాలిడ్స్లో కూడా పాసిబుల్ చేస్తాం చూడండి నోట్ చెప్తున్నా దిస్ కెన్ పాసిబుల్ This can possible in solid also. ఇంతకుముందు ఏంటి సాలిడ్ అవసరం లేదని చెప్పాం కానీ ఇక్కడ దీనికి లిక్విడ్స్లో పాసిబుల్ కాదని చెప్పాం కానీ ఇది ఫ్లూయిడ్స్లో ఫామ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ లిక్విడ్స్లో ఫామ్ సారీ సాలిడ్స్లో ఫామ్ అవుతుంది ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి ఫర్ సపోజ్ ఐ హ్యావ్ టేకెన్ వన్ కైండ్ ఆఫ్ రాడ్ సో ఇలాంటి ఒక రాడ్ తీసుకున్నప్పుడు ఈ రాడ్కి ఒకవేళ మీరు ఒక హ్యామర్ తీసుకొని ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి ఇలా కొట్టిందనుకుందాం అప్పుడు ఎలాంటి వేవ్స్ వస్తాయి చెప్పండి దీంట్లో ఇలాంటి సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉన్న వేవ్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి అదే సేమ్ సిచ్యువేషన్లో ఇక్కడ హ్యామర్ తీసుకొని ఈ ప్యారలల్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఒక ఎఫ్ ఫోర్స్తో హ్యామర్తో ఇలా కొట్టిరనుకుందాం వైబ్రేట్ చేసిరు అనుకుందాం అప్పుడు ఎలాంటి వేవ్స్ వస్తాయి చెప్పండి ఇక్కడేమో ఇలాంటి దానికి మళ్ళీ ఒక దగ్గర కంప్రెషన్ అవుతుంది అండ్ ఇంకో దగ్గర రేరిఫ్రాక్షన్ ఇంకో దగ్గర కంప్రెషన్ రేరిఫ్రాక్షన్ అంటే ఒకే కైండ్ ఆఫ్ మెటీరియల్లో అంటే సాలిడే కదా ఒకే కైండ్ ఆఫ్ మెటీరియల్లో మనం టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం విచ్ ఈస్ లాంగిట్యూడైనల్ వేవ్స్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే లాంగిట్యూడైనల్ వేవ్స్ మనకి సౌండ్స్లో ఐ మీన్ ఫ్లూయిడ్స్లో డెవలప్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ సాలిడ్స్లో కూడా డెవలప్ చేయొచ్చు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ ఓన్లీ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఓకే ఇప్పుడు మనం ఈక్వేషన్స్లోకి వెళ్దాం ఆ ఈక్వేషన్స్ ఎలా డెవలప్ చేస్తామో చూద్దాం సో నెక్స్ట్ మనకి ప్రోగ్రెసివ్ వేవ్స్ యొక్క ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఎలా చూపిస్తాం ఇది నీట్ ఎగ్జామ్లో అప్పుడప్పుడు అడుగుతున్న క్వశ్చన్ చిన్న క్వశ్చనే కానీ నీట్లో కానీ మెయిన్స్లో కానీ కన్ఫ్యూజ్ చేయడం కోసం అడుగుతారు చూడండి సింపుల్గా చెప్తాను ప్రోగ్రెసివ్ వేవ్స్ జనరల్ ఈక్వేషన్ ఈ ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే ఏంటి ద వేవ్స్ నెవర్ రిటర్న్ కమ్స్ ఇట్ మూవ్స్ ఫార్వర్డ్ అంటిల్ ఇన్ఫినిటీ పొజిషన్ అంటే వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా అంటే మనకు రిటర్న్ అవ్వకుండా అలాగే ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ వేవ్స్ని ఏమంటామంటే ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటాం సో ఈ ప్రోగ్రెసివ్ వేవ్స్ యొక్క ఈక్వేషన్ ఏం చెప్తామంటే ఫై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ విటీ అని రాస్తారు ఇంకా లేదంటే ఎక్స్ ప్లస్ విటీ అని రాస్తారు అంటే వై అనేది డిస్ప్లేస్మెంట్ అనుకుంటే లేదా ఎఫ్ అనేది డిస్ప్లేస్మెంట్ అనుకుంటే ఫంక్షన్ అనుకుంటే వాటి యొక్క ఫంక్షన్ వై ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ విటీ ఇక్కడ ఎక్స్ అంటే డిస్ప్లే పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ వెలాసిటీ అండ్ టైమ్ ఓకే వేవ్ వెలాసిటీ సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ పార్టికల్ యొక్క ఇప్పుడు దీన్ని ఏమనాలంటే ఫార్వర్డ్ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఫార్వర్డ్ ప్రోగ్రెసివ్ వేవ్స్ లేదా పాజిటివ్ ప్రోగ్రెసివ్ వేవ్స్ అని కూడా చెప్పొచ్చు అంటే పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ విటీ అని తీసుకున్నప్పుడు ఇలా చెప్తాం అండ్ నెక్స్ట్ వన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ విటీ అని కూడా రాస్తాం ఇప్పుడు ఏమవుతుంది వేవ్ అనేది ఇది ఇలా ఫార్వర్డ్లో వెళ్తుంది అనుకుందాం ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తుంది
ఇప్పుడు వేవ్ మళ్ళీ రిటర్న్లో వస్తుంది, దాన్ని ఏమనాలంటే రివర్స్ ప్రోగ్రెసివ్ వేవ్స్ లేదా నెగటివ్ ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే ఏంటి, ఇది జనరల్గా వాడతాం. ఇంకా మనకు సింపుల్గా అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ విటీ అని ఉంటుంది, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ విటీ. సో ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ విటీ, ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ దిట్ ఇస్ రివర్స్ వేవ్, మైనస్ ఉంటే ఇది ఫార్వర్డ్ వేవ్. దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ వస్తారు. ఇది ఇలా ఉందంటేనే ఏం చెప్తామంటే పార్టికల్ అనే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉండి వైబ్రేట్ అవుతుంది, పీరియాడిక్ మోషన్ని ఒబే చేస్తుంది అని చెప్పేదే ఈ వేవ్. ఓకేనా, పీరియాడిక్ మోషన్లో ఉంది అని చెప్పాలంటే డెఫినెట్గా ఆ వేవ్ యొక్క స్ట్రక్చర్ లేకపోతే వేవ్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉండాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ విటీ ఫార్మేషన్స్లో ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ వేవ్స్ ఈక్వేషన్ ఇలా గుర్తుపెట్టుకొని చూడండి. నెక్స్ట్, ఇప్పుడు వేవ్ డిస్ప్లేస్మెంట్ ఎలా తీసుకుంటాం, వేవ్ డిస్ప్లేస్మెంట్ ఎలా తీసుకుంటామంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆసిలేషన్స్ అనే లెసన్లో నేర్చుకున్నాం, ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, సార్ వై షుడ్ బి యూజ్ ఓన్లీ సైన్, వై షుడ్ నాట్ యూజ్ కాస్, రైట్? వీ కెన్ యూజ్ కాస్ ఫంక్షన్ ఆల్సో, దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా. ఆర్ యూ కెన్ టేక్, ఇప్పుడు వై అనేది ఒకవేళ ఇక్కడ చూడండి మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకవేళ ఫంక్షన్ అనే ఆరిజిన్ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే ఆ ఫంక్షన్ని ఏమనాలంటే సైన్ ఫంక్షన్ అంటాం. మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా అర్థమై ఉంటుంది, బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి జీరో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది వేవ్. దీనికి పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇక్కడ మన వై ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ తీసుకొని ఆ ఒమేగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తూ పోతే మొత్తం వస్తుంది. దాని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, వీడియో చేస్తాను. సో ఇంకా ఇక్కడ వై ఈజ్ ఈక్వల్స్ టు, లేదా హారిజెంటల్ తీసుకుంటాం కాబట్టి ఎక్స్ తీసుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. దీనేమో సైన్ ఫంక్షన్ అంటాం లేదా సైన్ వేవ్ అంటాం, దీనేమన్నది సైన్ వేవ్. నెక్స్ట్ కొసైన్ వేవ్ ఎలా ఉంటుంది, కొసైన్ తీసుకున్నాం కదా ఇక్కడ, కొసైన్ వేవ్ ఎలా ఉంటుంది అంటే దిస్ మస్ట్ బి స్టార్ట్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్, సారీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ కొంత యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఏమనాలంటే కొసైన్ ఫంక్షన్ వేవ్. సో అంటే ఇక్కడ చూడండి, ఏదైనా తీసుకోవచ్చు, వీ కెన్ టేక్ సైన్ ఆర్ కాస్, నథింగ్ టు వరీ. బట్ మోస్ట్లీ వీఆర్ ప్రిపేరింగ్ సైన్ ఫంక్షన్ బికాజ్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్. మనకు వేవ్ అనేది రెస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం సైన్ ఫంక్షన్ ప్రిఫర్ చేస్తాం. కొన్ని బుక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్లో కాస్ వస్తుంది, నో వరీస్, కాస్ వచ్చినా కానీ మనం కాస్ని కూడా ట్రీట్ చేయొచ్చు. దిస్ ఈజ్ వై ఈజ్ అ డిస్ప్లేస్మెంట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా. సో ఇలా వేవ్ డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంది అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి చెప్పండి, యాంప్లిట్యూడ్. వాట్ ఈజ్ మీన్ బై యాంప్లిట్యూడ్? యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ వేర్ ద మ్యాక్సిమమ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద వేవ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. సీ సమ్వేర్ హియర్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమమ్ డిస్ప్లేస్మెంట్, అంటే దీన్ని యాంప్లిట్యూడ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎక్కడ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంది, ఇక్కడ ఉందా లేదు. సో హియర్ వి గాట్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఆఫ్ ద వేవ్ ఈజ్ కాల్డ్ దట్ ఈజ్ యాంప్లిట్యూడ్ అంటాం. ఓకే, ఇప్పుడు బాటంలో ఉండదా, ఇక్కడ కూడా ఈ వేవ్కి ఇది యాంప్లిట్యూడ్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఉంటుంది కదా, ఇది కూడా దీనికి యాంప్లిట్యూడ్ అవుతుంది. అంటే ఎక్కడైనా వేవ్లో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆ డిస్టెన్స్ని లేకపోతే ఆ లెంత్ని ఏమనాలంటే యాంప్లిట్యూడ్ అంటాం. యాంప్లిట్యూడ్ యొక్క ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎప్పుడైనా సరే పాజిటివ్గానే ఉంటుంది. మనం ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్లో మైనస్ ఏ అని ఏం రిప్రజెంట్ చేసాం, ఓన్లీ ఏనే అంటాం. ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏనే అవుతుంది, కానీ నెగిటివ్ యాక్సిస్లో వస్తుందని చెప్తామని అంతే, కానీ ఏ వాల్యూ పాజిటివ్, న్యూమరికల్గా మాత్రం ప్లస్ మైనస్లు వస్తాయి. ఇయర్ కూడా అంతే, ఇది ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది, ఇది యాంప్లిట్యూడ్. దీనికి డిస్టెన్స్ ఏమని సెంటీమీటర్స్లో కానీ మీటర్స్లో కానీ మెజర్ చేస్తాం, దిస్ ఈజ్ అవర్ యాంప్లిట్యూడ్. వాట్ ఈజ్ ఒమేగా? ఒమేగా అంటే ఏంటి చెప్పండి? ఒమేగా ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీకి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. దట్ ఈజ్ వీ హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ డెఫినేషన్, 2π/T, లేదా ఇంకా డెఫినేషన్ కూడా రాయొచ్చు, 2πf
angular frequency definitions enti oscillations lesson nechukuntam omega equal to 2 pi by t or 2 pi f simple pendulum time period calculate chestappudu use chestam kabatti idi angular frequency next k ante enti cheppandi k is nothing but propagation constant ఈ ప్రాపగేషన్ కాన్స్టెంట్ కూడా మనం డెఫినేషన్స్ ప్రొడ్యూస్ చేస్తాం దట్ ఈస్ కే ఈజ్ ఈక్వల్ టు 2 పై బై ల్యాండా ఇప్పుడు ఈ కే వాల్యూకి ఎలా వస్తుంది ఒమేగా వాల్యూ ఎలా వస్తుంది ఈ వేవ్ ఫంక్షన్ ఎలా రాసామంటే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వేవ్ పార్ట్ 1 ఈక్వేషన్ ఉంటుంది చూడండి ఆ వేవ్స్ పార్ట్ 1 వీడియో చూడండి కంప్లీట్గా డీటెయిల్ తెలుస్తుంది దిస్ ఈజ్ 2 పై బై ల్యాండా కే ఈజ్ ఈక్వల్స్ టు 2 పై బై ల్యాండా అని రాస్తాం ఇంకా మనకు చాలా ఫార్ములాస్ కూడా వస్తాయి దీన్ని బేస్ చేసుకుని ఇది ప్రాపగేషన్ కాన్స్టెంట్ మోస్ట్లీ దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఓకేనా ఇది మనకు వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్కి డిస్కస్ చేస్తే ఓకే వేవ్ యొక్క వేవ్ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇలా ఉంటుంది ఓకేనా వేవ్ ఇలా వెళ్తున్నప్పుడు ఎనీ పార్టికల్ దగ్గర వేవ్ యొక్క ఎనీ పార్టీ వేవ్ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు ఈ వేవ్ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంది అంటే ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ను డిఫరెన్షియేట్ చేస్తే మనకు ఏమొస్తుంది వెలాసిటీస్ కూడా వస్తాయి కదా సో వాటి గురించి కూడా చూద్దాం దీనికంటే ముందు ఇప్పుడు వేవ్ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంది కాబట్టి ఓకే వేవ్ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇలా తీసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు వేవ్ స్పీడ్ చూడండి రెండు వేరుగా ఉంటాయి వేవ్ స్పీడ్ ఆర్ వేవ్ వెలాసిటీ అంటాం వేవ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ వి ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎఫ్ ఇది ఫార్ములా అంటే వేవ్ యొక్క కంప్లీట్ స్పీడ్ను రిప్రజెంట్ చేసేది వేవ్ స్పీడ్ అంటాం లేదా వేవ్ వెలాసిటీ అంటాం ఇది మనకు వి ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఎఫ్ అంటాం ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ల్యాండా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ది వేవ్ ఇది స్పీడ్ ఆఫ్ వేవ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం వేవ్ స్పీడ్ వేరే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ పార్టికల్ స్పీడ్ వేరే వాటి గురించి కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం టు స్టార్ట్ ద టాపిక్ మనకి ఇప్పుడు ఫస్ట్ మనకి వేవ్ ఫార్వర్డ్ వేవో బ్యాక్వర్డ్ వేవో ఎలా చెప్తామంటే దీన్ని ఫార్వర్డ్ వేవ్ లేకపోతే పాజిటివ్ ప్రోగ్రెసివ్ వేవ్ అని చెప్తాం ఇంతకుముందే చెప్పాం కదా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ విటి అని లేదా విటి మైనస్ ఎక్స్ అని ఎలా రాసినా నో వరీస్ మీకు చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు సార్ కొన్ని కొన్ని ఈక్వేషన్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అని రాస్తాం సార్ ఇక్కడ ఏంటి ఒమేగా టీ మైనస్ కేఎక్స్ రాశారు ఇక్కడ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ రాశారు ఎలా రాసినా నో ప్రాబ్లం ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటామంటే ఫంక్షన్ kx మైనస్ ఒమేగా టీ అంటున్నాం కాబట్టి x కామా టీ తీసుకుంటాం ఇక్కడ ఏమంటున్నాం ఒమేగా టీ మైనస్ kx అంటున్నాం కాబట్టి y ఆఫ్ టీ కామా x రాసుకుంటాం అంతే ఆ ఫంక్షన్ అనేది అలా స్టార్ట్ అవుతుంది దానివల్ల కొంచెం ఫార్మేషన్ చేంజ్ అవ్వచ్చు కానీ ఎలా చేసినా కానీ వేవ్ యొక్క ఈక్వేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది పాజిటివ్ వేవ్ అని చెప్తాం ఒకవేళ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ kx ప్లస్ కేఎక్స్ తీసుకుంటే ఏంది నెగిటివ్ వేవ్ లేదా రివర్స్ బ్యాక్వర్డ్ వేవ్ అని కూడా చెప్పవచ్చు అది మనకి ఈ వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు వేవ్ యొక్క పార్టికల్ డిస్ప్లేస్మెంట్ తెలిసిన తర్వాత మనకు వేవ్ యొక్క వెలాసిటీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా నోటెడా రైట్ సో ఇప్పుడు వేవ్ యొక్క పార్టికల్ ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములాని తీసుకుంటే ఫర్ సపోజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని ఈ ఫార్ములాని తీసుకుంటే ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం అబో ఈక్వేషన్ అంటే డివై బై డిటీ డిస్ప్లేస్మెంట్ టైంతో డిఫరెన్షియేట్ చేసేమొస్తుంది మనకు వెలాసిటీ వస్తుంది ఏం వెలాసిటీది పార్టికల్ వెలాసిటీ సో ఈ పార్టికల్ వెలాసిటీ విపి ఈజ్ ఈక్వల్స్ టు పి అంటే పార్టికల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం డివై డిటీ ఆఫ్ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ సో ఇక్కడ ఈ డి బై డిటీ ఆఫ్ ఏ అంటే ఏ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ సో దిస్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ పార్టికల్ వెలాసిటీ ఈ పార్టికల్ వెలాసిటీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎలా ఉంటుంది అంటే ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం దీన్ని మీన్ పొజిషన్ అంటాం రిమెంబర్ దిస్ వన్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అండ్ దిస్ ఈజ్ మీన్ పొజిషన్ సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎలా ఉంటుంది మీన్ పొజిషన్ దగ్గర ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో ఇప్పుడు వెలాసిటీ ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం డిఫైన్ చేస్తూ వెళ్తే ఈ కాస్ ఫంక్షన్ మొత్తం ఒకవేళ జీరో అయింది అనుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి ఇఫ్ ఈ టోటల్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఏమవుతుందో చూడండి అంటే ఒమేగా టీ మైనస్ కేఎక్స్
is equal to 0 ante function 0 cos 0 em ayindi velocity of the particle a omega ayipoyindi avuna a omega next inko condition iskondi if omega t minus kx is 90 degrees ayind ankonde pi by 2 degrees ayind ankonde omega t minus kx value is equal to 90 degrees ayipothe appudu em iskochu v is equal to a omega cos 90 cos 90 ante enta 0 0 కాబట్టి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఎక్కడ 90 అవుతుంది ఎక్కడ మాక్సిమం అవుతుంది చూడండి 90 డిగ్రీస్ అంటే ఇక్కడ వేవ్ను కన్సిడర్ చేసి చూడండి వేవ్ను కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ వరకు వచ్చిందంటే దీని యొక్క ఫేజ్ డిఫరెన్స్ ఇక్కడ ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏమైపోయింది చూడండి 0 అవుతుంది అంటే దీన్ని ఏమనాలి అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పార్టికల్ వెలాసిటీ అనేది 0 అయిపోతూ ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎట్ మీన్ పొజిషన్ ఇక్కడ చూడండి 0 తీసుకుంటున్నాం యాంగిల్ అంటే ఈ పాయింట్ కావచ్చు ఇది 0 అయితే పై డిగ్రీస్ అవుతుంది 3π 2π అవుతుంది 3π అంటే పై వాల్యూస్ 3π వాల్యూస్ ఉన్నప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది చూడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకోండి ఈ పాయింట్ దగ్గర ఏమైంది ఏ ఒమేగా అయింది అంటే దీని ఏమోనని మీన్ పొజిషన్ అంటే మీన్ పొజిషన్ అంటే మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఎలా ఉంది మ్యాక్సిమం ఉంది అంటే మ్యాక్సిమం వేవ్ వెలాసిటీ మ్యాక్సిమం వేవ్ పార్టికల్ వెలాసిటీ క్యారీస్ ఎట్ మీన్ పొజిషన్ మినిమం వెలాసిటీ క్యారీస్ ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అని చెప్పొచ్చు అదే డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేసరికి ఏమవుతుంది సైన్ ఫంక్షన్ కాబట్టి ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఉంటుంది అండ్ మీన్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ అనేది మినిమం ఉంటుంది అనేది నోట్ చేసుకోండి ఓకేనా ఇది వెలాసిటీస్ గురించి నెక్స్ట్ యాక్సిలరేషన్ గురించి కూడా డిస్కషన్ చేయొచ్చు ఇప్పుడు వెలాసిటీ గురించి ఇలా డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు ఇప్పుడు వీటి మొత్తాన్ని కాస్ ఫంక్షన్ని తీసుకుంటే ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూస్ రాస్తుంటే ఇక్కడ వై వాల్యూమ్ వి వాల్యూమ్ ఎలా రావచ్చు చూడండి సో ఇప్పుడు ఇక్కడ మనకు వి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఇక్కడ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఇప్పుడు మనకు ఓవరాల్గా వెలాసిటీ ఈక్వేషన్ రాస్తుంది ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ప్రూవ్ చేయొచ్చు వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఇది ఒకవేళ వై డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అయితే అండ్ దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్ కాబట్టి ఇది ఎక్స్ పొజిషన్ తీసుకుంటే మనకు ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది కాస్ ఒమేగా టీ కాబట్టి ఏం చేస్తాం అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అంతే కదా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ రాసుకుంటున్నాం సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ రాస్తే మనకి ఏమొస్తుంది అంటే ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది ఈక్వేషన్ అనేది వస్తుంది ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేయొచ్చు ఆసిలేషన్స్ లెషన్స్లో వస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి డీటెయిల్గా దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమెంట్ చేయండి సో ఇప్పుడు ఇది మనకు జనరల్ ఈక్వేషన్ ఈ వైస్ ఏ ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని డిఫైన్ చేస్తాం ఎక్కడైతే వై 0 అవుతుందో అప్పుడు మనకి ఆ వాల్యూ అనేది సారీ ఇక్కడ ఏమి ఉండదు ఇక్కడ ఎలా ఉంటుంది సో జనరల్ ఫార్ములా ఇక్కడ మనకు మ్యాక్సిమం అండ్ మినిమం ఏంటని చెప్తాం ఇక్కడ చూడండి ఇక్కడే రాసేస్తున్నా ఎట్ వై ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వై ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం అంటే డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం అంటే వెలాసిటీ ఏమైపోతుంది పార్టికల్ వెలాసిటీ 0 అవుతుంది అంతేనా ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర 0 అవుతుంది నెక్స్ట్ ఎట్ వై ఈజ్ ఈక్వల్ టు మినిమం అంటే మీన్ పొజిషన్ దగ్గర ఎట్ మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఎట్ పార్టికల్ ఏమైపోతుంది మ్యాక్సిమం ఎంత మ్యాక్సిమం అవుతుంది చూడండి ఏ ఒమేగా అవునా అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అదే వాల్యూ వస్తుంది ఏ ఒమేగానే వస్తుంది లేదా మనం డిఫరెంట్గా వేరే విధంగా ఈ ఒమేగా వాల్యూ ఫంక్షన్ మొత్తాన్ని 0 తీసుకొని చేసినా కానీ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అదే ఈక్వేషన్ వాల్యూ అనేది వస్తుంది ఇవి మనకు పార్టికల్ యొక్క వెలాసిటీస్ అండ్ దిస్ వన్ ఇప్పుడు మనకు ఒకవేళ వేవ్ పార్టికల్ యొక్క యాక్సిలరేషన్ పార్టికల్ యాక్సిలరేషన్ కూడా మనం డెవలప్ చేయొచ్చు పార్టికల్ యాక్సిలరేషన్ ఏమవుతుంది చూడండి అంటే ఇచ్చిన వాల్యూని వచ్చిన వెలాసిటీని ఏం చేయాలి మనం డిఫరెన్షియేట్ చేయాలి అంటే వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అంతేనా ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అన్నప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది డీపీ డీవీపీ బై డీటీ అంటే ఏంటి యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ సో ఈ యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ డైరెక్ట్ చేసేస్తున్నాం మైనస్ ఏ ఎందుకు కాస్ని చేస్తే మైనస్ సైన్ కాబట్టి మైనస్ ఏ ఒమేగా ఇక్కడ ఒమేగా మళ్ళీ ఇక్కడ వస్తే ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ
minus kx and raskosh. And acceleration of the particle is equals to minus a, minus omega square a sine of omega t minus kx. Okay, what is mean by a sin omega t minus kx? A sin omega t minus kx and in the displacement and acceleration of the particle is equals to minus omega square into y. Okay, ekkada y 0 untundi ikkada rasan chudandi ikkada y 0 unnapudu em ayipoyindi y maximum unte em ayindi velocity 0 ayipothundi kani ikkada y maximum unte automatic acceleration em avutundi minus omega square avutundi kabatti ikkada raaskondi at y maximum అయితే ఏమవుతుంది యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ a. ఎందుకు ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఏమైపోతుంది యాంప్లిట్యూడ్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ వి గాట్ యాక్సిలరేషన్. నెక్స్ట్ ఎట్ y మినిమం అంటే y మినిమం అంటే ఏంటి మెయిన్ పొజిషన్ దగ్గర ఏమవుతుంది యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ ఇస్ ఈక్వల్స్ టు మినిమం దగ్గర y 0 కాబట్టి మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 0 అంటే ఏంటి acceleration of the particle is equals to 0 minimum ante velocity ki complete opposite untadi displacement and acceleration both are maintaining opposite phase and sorry 180 degrees phase pi radians untundi baaga observe cheyandi ikkada ap or acceleration is equals to minus omega square a ante deen ela rayachu ap is directly proportional to a ani rayacha chudandi అంటే ఈ ఈక్వేషన్ మనం ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది కదా ఏంటి ఈక్వేషన్ ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇఫ్ ద పార్టికల్ ఈజ్ ట్రావెలింగ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాక్సిలరేషన్ అండ్ విచ్ ఈజ్ అపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ చూడండి మైనస్ అంటే ఏంది అపోజిట్ డైరెక్షన్ ఏ అంటే ఏంది డిస్ప్లేస్మెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ యాక్సిలరేషన్ వచ్చేసి అది మనకి కన్క్లూజన్ వస్తుంది చూడండి ఇక్కడ ఈ వాల్యూస్ ఇలా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందా లేదా ఈ వేవ్ అని చెప్తా ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇది మనకి వేవ్స్కి యాక్సిలరేషన్ యాజ్ వెల్ యాజ్ వాటి గురించి డిస్కషన్ చేస్తే క్లియర్. నెక్స్ట్ వన్ ఇప్పుడు వేవ్ వెలాసిటీ ఏంటి వేవ్ వెలాసిటీకి పార్టికల్ వెలాసిటీకి రిలేషన్ ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ వేవ్ వెలాసిటీ అండ్ పార్టికల్ వెలాసిటీ స్పీడ్ అంటే వేవ్ వెలాసిటీ అంటే ఎలా డిఫైన్ చేసాం వి ఈజ్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా ఇంటూ ఎఫ్ అని చెప్పాం అవునా. నెక్స్ట్ పార్టికల్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేసాం వేవ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాసాం. సో వీటి రిలేషన్ ఎలా ఉంటుందో చూడండి ఫర్ సపోజ్ ఇది విపి అయితే నెక్స్ట్ మనకు ఒకవేళ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ తీసుకుంటే దీన్ని డిఎక్స్తో డిఫరెంట్ చేయండి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఏ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి మైనస్ కే బయటకు వస్తుంది కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ వాల్యూ ఇలా వస్తున్నప్పుడు మైనస్ ఏకే ఇంటూ లేకపోతే కే ఇక్కడ బయటకు రాసుకుని కే ఇంటూ ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని ఇక్కడ రాసుకోవచ్చు ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇది మనకు డివై బై డిఎక్స్ వాల్యూ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అంటే ఏంది వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ కే ఇంటూ VP. Okay, this is what the relation we have got is carried is dy by dx is equals to minus k into velocity. So, but k is nothing but మనకు తెలుసు propagation constant omega by v fan wheels కదా అంటే v అంటే ఏంటి వేవ్ వెలాసిటీ కాబట్టి dy by dx is equals to minus omega by v into VP. VP అంటే పార్టికల్ వెలాసిటీ అంటే పార్టికల్ వెలాసిటీ వేవ్ వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు అటు పంపిస్తే ఏమవుతుంది మైనస్ ఒమేగా ఇంటూ విపి ఇంటూ స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ అని కూడా చెప్పచ్చు ఇలా. మనకి నెక్స్ట్ వేవ్ పార్టికల్ వెలాసిటీ ఇవి మొత్తం వేవ్స్ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఆ వేవ్ లెసన్ ఇంపార్టెంట్ ఎందుకు అవుతుందంటే మనకి చాలా వెయిటేజ్ ఉన్న లెసన్ మనకు జేఈ మెయిన్స్లో నీట్లో అన్సెట్ ఎగ్జామ్స్లో వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టు
నీట్ పర్పస్లో అయితే 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంసెట్ పర్పస్లో 2, జేఈ మెయిన్స్ అయితే 1 to 2 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపికే. సో ఇప్పుడు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ బేస్ చేసుకొని చాలాసార్లు మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ని బేస్ చేసుకొని మనకి స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఎలా ఉంటాయని చెప్పి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు అప్లికేషన్స్ మెయిన్స్ పర్పస్లో అడుగుతున్న టాపిక్ ఏంటంటే, స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడైనల్ వేవ్స్ ఇన్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అయితే స్ట్రింగ్స్లో యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడైనల్ వేవ్స్ అయితే ఫ్లూయిడ్స్లో ఎలా డెవలప్ అవుతుంది అనే క్వశ్చన్ అడుగుతుంది. సో స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అంటే, ఫర్ సపోజ్ ఎనీ ఒక స్ట్రింగ్ తీసుకొని ఈ స్ట్రింగ్ని ఇలా డిస్టర్బ్ చేసినప్పుడు మనకు తెలుసు వేవ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయని మనం ఇంతకుముందే డిస్కస్ చేస్తాం. సో ఇలా వేవ్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ వేవ్, ఈ ట్రాన్స్ఫర్స్ వేవ్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అది మనకు కావాలి. ఈ ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఎంత డెవలప్ అవుతుందని చూస్తే మనకు ఆల్రెడీ మనం థియరటికల్గా ప్రాక్టికల్గా చూసాం, V = T/μ అన్నాం. ఇక టీ అంటే ఏంటి? టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్, టెన్షన్. నెక్స్ట్ మ్యూ అంటే ఏంటి చెప్పండి? మ్యూ కూడా డిఫైన్ చేసాం, లీనియర్ మాస్ డెన్సిటీ. ఏంటి లీనియర్ మాస్ డెన్సిటీ? ఈ లీనియర్ మాస్ డెన్సిటీకి డెఫినేషన్ కూడా ఉంది మనకు, ఏంటి M/L, మాస్ పర్ యూనిట్ లెంత్. మాస్ పర్ యూనిట్ లెంత్ని ఏమంటాం అంటే లీనియర్ మాస్ డెన్సిటీ అని చెప్పొచ్చు. అంటే V = T/μ రాయొచ్చు. ఇంకా దీన్ని వేరియస్ సిచ్యువేషన్స్లో ఎలా రాస్తామంటే T/mass/L అని కూడా రాయొచ్చు. ఈ మాస్ బై ఎల్ అంటే అది డెన్సిటీ = mass/volume కదా, అవునా? అంటే మాస్ = ఏం రాసుకోవచ్చు? Density × volume అని రాసుకుంటాం. అంటే వాల్యూమ్ అంటే మళ్ళీ ఏం రాస్తాం? Area × length అని కూడా రాస్తాం. ఇక్కడ రాయండి, అంటే velocity = speed, ట్రాన్స్ఫర్స్ వేవ్ స్పీడ్ మాస్, ఎమ్ అంటే ఏం రాసుకోవచ్చు? Density ρ × area × length/L. ఎల్ఎల్ గెట్ క్యాన్సిల్, దట్ ఇంప్లాయిస్ T/ρ × A. అంటే ప్రాబ్లం ఎలా అడగవచ్చు? లెంత్ ఇవ్వకుండా ఏరియా ఇస్తాడు. ఏరియా అండ్ డెన్సిటీ ఇచ్చినప్పుడు మనకు అది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఒకవేళ వాల్యూమ్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? జస్ట్ మనకు Density × volume మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే చూడండి, V = √T/ మాస్ అంటే ఏం రాసుకోవచ్చు? Density × volume అని రాసుకోవచ్చు. ఒకవేళ వైర్ అన్నాడు అనుకోండి, వైర్ యొక్క ఏరియా అనుకుంటే, ఆ వైర్ యొక్క ఏరియాని ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. అప్పుడు velocity at wire = V form. అంటే మనం వచ్చిన ఫార్ములానే ఇట్లా ఇండివిజువల్ ఎలా డిఫైన్ చేస్తున్నాం, Density ρ × area అంటే ఏంటి? πr² of the wire. అంతే కదా, πr² అంటే ఏరియా ఆఫ్ ది వైర్ లేకపోతే స్ట్రింగ్ అని కూడా తీసుకుంటాం. ఇది మనకు స్పీడ్. ఒకవేళ మనకు ట్రాన్స్ఫర్స్ వేవ్ స్పీడ్కు డిఫరెంట్ ఫార్మేషన్స్లో ప్రాబ్లం ఉంది, ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు యాజ్ యూజువల్గా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫర్ సేవ్స్కి అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ అప్లికేషన్స్ ఎలా తీసుకుంటామంటే చూడండి, ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ వై కైండ్ ఆఫ్ వైర్ లైక్ దిస్, అండ్ దిస్ వైర్ ఈజ్ ఓవరింగ్ టు ద పుల్లీ అండ్ హ్యావింగ్ విత్ లోడ్ విత్ అదర్ సైడ్ ఆఫ్ దిస్ వన్. వన్ సైడ్ ఈజ్ ఫిక్స్డ్ విత్ రిజిడ్ సర్ఫేస్ అండ్ అదర్ సైడ్ ఈజ్ లోడింగ్ విత్ మాస్, హెమ్ మాస్ ఆఫ్ ది లోడ్. అంటే వెయిట్ ఇక్కడ కింద యాక్ట్ చేస్తుంది, అకార్డింగ్ టు ఫ్రీ బాడీ డయాగ్రామ్ mg వెయిట్ యాక్ట్ చేస్తుంది. వెన్ ఎవర్ యూ ప్లక్డ్ దిస్ వైర్, ద వైర్ విల్ బీ వైబ్రేటింగ్ లైక్ దిస్, ఆర్ సమ్ మోర్ వైబ్రేషన్స్ బి ఆర్ పాసిబుల్, లైక్ దిస్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ పాసిబుల్. అంతేనా, వైర్ అనేది వైబ్రేషన్స్ స్టార్ట్ చేస్తుంది. సో ఇలా వైబ్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వైర్ యొక్క స్పీడ్ ఎంత అని కూడా అడుగుతాడు. అప్పుడు దానికి speed = √T/μ అనేది ఫార్ములా కదా. ఇక్కడ చూడండి, T/μ అంటే ఎంత టెన్షన్ డెవలప్ అవుతుంది చూడండి, ఈ వైర్లో ఎంత టెన్షన్ వస్తుందండి? T టెన్షన్ వస్తుంది. అంతేనా, T టెన్షన్. సో ఈ T టెన్షన్ వస్తుందంటే T = ఏం రాసుకోవచ్చు ఇక్కడ? T = M × Capital M × G, అంటే Capital M × G/μ. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, μ = M/L కదా, ఎం అంటే ఏంది? మాస్ పర్ యూనిట్ లెంత్. కాబట్టి చాలామంది క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తుంటారు, m/m · L. ఇక్కడ mm క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తారు. డోంట్ డూ లైక్ దట్, ఇది మనకు కంపల్సరీ క్యాన్సిల్ అనేది కాదు. పైకి వస్తే ఒకవేళ m · g · L/m, స్మాల్ ఎం అంటే మాస్ ఆఫ్ ది రింగ్ సారీ స్ట్రింగ్, అండ్ ఎం అంటే మాస్ ఆఫ్ లోడ్, ఈ లోడ్కి యొక్క మాస్ ఎంత అనేది M రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ T. ఒకవేళ ఇదే వైర్ని, ఇదే లోడ్ని ఒకవేళ మనం వాటర్లో డిప్ చేసినాం అనుకున్నాం, ఓకే, ఇదే అరేంజ్మెంట్ ఆఫ్ సిస్టమ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ ఇన్ టు ద వాటర్, ఈ వాటర్లో పుట్ చేసినప్పుడు
ఆ డెన్సిటీ చేంజ్ అవుతుంది. అవునా? వాటర్లో మూవ్ చేసినామంటే డెన్సిటీ మై వేరియేషన్స్ అనేవి వస్తుంది, బాల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే టెన్స్, ఇప్పుడు టెన్షన్, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇన్ లిక్విడ్. మేము కంప్లీట్గా రాయట్లేను, యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. ఇన్ లిక్విడ్లో ఇదే సిస్టమ్ అరేంజ్ చేసినప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ రూట్ ఆఫ్ ఇదే ఈక్వేషన్ రాస్తాం. అంటే ఏంటి? ఎం ఇంటూ జీ, జీ అంటే ఏంది ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ బై మాస్ మ్యూ, మ్యూ వాల్యూ రాస్తాం. కానీ ఇక్కడ జీ వాల్యూ డైరెక్ట్గా తీసుకోం. జీ అంటే ఏంది ఇక్కడ? స్పెసిఫిక్ గ్రావిటీ. ఎందుకు? రెండు విధాలుగా మనకు డెన్సిటీ అనేది, స్పెసిఫిక్ డెన్సిటీ అనేది డిఫైన్ చేస్తుంది. ఆ స్పెసిఫిక్ డెన్సిటీని ఎలా డిఫైన్ చేస్తుంది చూడండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ వన్ మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ అని రాస్తాం. అంటే ఈ జీ ప్లేస్లో ఎంత రాయాలంటే జీ ఆఫ్ వన్ మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ. రో అంటే ఏంది? డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. అండ్ రో అంటే డెన్సిటీ ఆఫ్ బి అంటే బాడీ. ఈ బాడీ యొక్క డెన్సిటీ ఇస్తాడు, బాడీ ఆఫ్ లిక్విడ్ యొక్క డెన్సిటీ ఇస్తాడు. వాటర్ అయితేనేమో 1000 తీసుకుంటాం. ఇట్లా ఎంజీఎల్ బై మ్యూ అని రాస్తాం. ఇప్పుడు మనకు దీని యొక్క స్పీడ్, టెన్షన్ అనేది ఎంత, సారీ బి స్పీడ్ అనేది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ వీ రిగార్డింగ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క స్పీడ్. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకు వచ్చే వాల్యూ చూడండి, నెక్స్ట్ అప్లికేషన్ చూడండి దీనికి. ఒకవేళ స్ట్రింగ్ని ఎలాస్టిసిటీ చేసినప్పుడు, అంటే ప్రెస్ చేసి వదిలేసినప్పుడు చూడండి నెక్స్ట్ సిచ్యువేషన్, నెక్స్ట్ అప్లికేషన్. ఒకవేళ ఎలాస్టిసిటీ చేసి ఒక బాడీ స్ట్రింగ్ ఉంది, దీన్ని ఇలా ఉన్నదని ఇలా కిందికి ఫోర్స్తో ఫ్రుష్ చేసి వైబ్రేట్ చేసినప్పుడు, అప్పుడు ఏమవుతుంది? మనకి ఇందులో యంగ్స్ మాడ్యులస్ అనేది వస్తుంది. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంటి? వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ ఈ. అంటే ఏంది? ఇలాస్టిసిటీ. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వైర్, ఏ అంటే ఏరియా ఆఫ్ ది వైర్, ఎఫ్ అంటే ఫోర్స్. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? వైఏఈ బై ఎల్. ఓకేనా? వైఏఈ బై ఎల్. అంటే ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఎలా ఉంటుందంటే టీ బై మ్యూ వాల్యూ రాస్తాం. ఇంకా టీ అంటే అయినా ఒకటే, టీ అన్నా ఫోర్స్ అన్నా ఒకటి. ఇక్కడ అప్లై చేసినామంటే దీంట్లో టెన్షన్ డెవలప్ అవుతుంది కదా, కాబట్టి అప్లై టెన్షన్, అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడ్యూస్డ్ డెవలప్డ్ ఇన్ ద టెన్షన్ ఈజ్ ఆల్వేస్. కాబట్టి టీ వాల్యూలో అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? వైఏఈ బై ఎల్ అని రాసుకోవచ్చు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై, టీ అంటే వైఏఈ బై ఎల్ ఇంటూ మ్యూ అంటే ఏంది? మాస్ పర్ లెంత్. ఇక్కడ ఎల్ఎల్ క్యాన్సల్ అయిపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ వైఏఈ బై ఎం. ఇక్కడ ఎం అంటే ఏంది? మళ్ళీ మాస్ ఆఫ్ ది వైర్. ఇది స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్ ఇన్ ఏ నెక్స్ట్ అప్లికేషన్. ఇది మనకి ఓవరాల్గా ట్రాన్స్ఫర్స్ వేవ్స్ యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేస్తే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్ యొక్క స్పీడ్. ఇంకా ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ లాంగిట్యూడినల్ వేవ్స్ యొక్క స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్. స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఈ స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ మనకి సింపుల్గా చెప్పేస్తున్నది అండి. స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ b బై రో అని చెప్పారు. ఇక్కడ b అంటే ఏంటంటే బల్క్ మాడ్యులస్. ఎందుకు బల్క్ మాడ్యులస్ ఇన్వాల్వ్ అయింది? వీఆర్ ట్రీటింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్లూయిడ్స్. ఇది బల్క్ మాడ్యులస్. రో అంటే డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. ఈ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ కూడా మనకి ఫ్లూయిడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. ఇప్పుడు ఈ విషయాల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ అనేటివి కొన్ని సైంటిస్ట్లకు వచ్చింది. న్యూటన్స్ వచ్చిండు, ఆ తర్వాత నెక్స్ట్ సైంటిస్ట్ లాప్లాస్ కరెక్షన్స్ వచ్చినాయి. అంటే ఏమవుతుందంటే ఫ్లూయిడ్స్కు కంప్లీట్గా డైరెక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేము. ఎందుకు? ఈ బల్క్ మోడ్యులస్కు షేర్ బల్క్ మోడ్యులస్ అనేది స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్కి ఇంప్లిమెంట్ కాలేకపోతుంది. ఇప్పుడు బల్క్ మోడ్యులస్ అంటే ఏంది? బల్క్ మోడ్యులస్ అంటే డిఫైన్ ఎలా చేస్తాం? బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషరే కదా, చేంజింగ్ ప్రెషర్ బై చేంజింగ్ వాల్యూమ్ ఇంటూ ఒరిజినల్ వాల్యూమ్. ఇది బల్క్ మోడ్యులస్ అని చెప్తాం. అంటే ఇక్కడ ప్రెషర్ వాల్యూమ్లోనే, ప్రెషర్లోనే చేంజ్ అవుతుంది. అంటే ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ అనేది ఆ ప్రెషర్లో కంప్లీట్గా చేంజ్ అయిపోతే అప్పుడు దాన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు చూడండి. వి ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రెషర్ బై రో అని చెప్పిండు ఎవరు? న్యూటన్స్. న్యూటన్స్ ఫార్ములా ఏం చెప్పిందంటే డైరెక్ట్గా మనం ఓన్లీ ప్రెషర్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి నేచర్లో ప్రెషర్ డెన్సిటీని కంపేర్ చేస్తూ కంప్రెషన్ అండ్ రిఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నో వరీస్ ఎట్ ఆల్. వీ కెన్ ట్రీట్ ఇట్ ఈస్ ద కంప్లీట్ బల్క్ మాడ్యులస్. వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ అ ప్రెషర్ వేరియేషన్ అని చెప్పింది.
ఆ ప్రెషర్ వేరియేషన్ ని న్యూటన్ ఫార్ములా హెప్పి సో దీని ఫార్ములా బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే అట్మాస్ఫిర్ ప్రెషర్ అండ్ డెన్సిటీని కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ స్పీడ్ వచ్చింది మన యొక్క వాటర్లో సారీ మన యొక్క ఫ్లూయిడ్స్లో లేకపోతే ఎయిర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది చాలా తక్కువ వచ్చింది 279.1 meter per second అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అనేది కాదు అంటే మన నేచర్లో మనం మాట్లాడుతున్న సౌండ్ అనేది ఎంత స్పీడ్లో పోతుంది డ్రై ప్లేస్లో వెట్ ప్లేస్లో అని అన్నప్పుడు ఇక్కడ మనకు చాలా తక్కువ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఏంటి అనేది అడియాబాటిక్ సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయింది ఏంటంటే లాప్లాస్ కరెక్షన్ ఈ లాప్లాస్ కరెక్షన్ అనే లాప్లాస్ సైంటిస్ట్ వచ్చి ఏం చేసినంటే ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ది అడియాబాటిక్ ప్రాసెస్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఐడియా ఉంది కదా ఆల్వేస్ ద హీట్ ఈస్ చేంజెస్ బట్ సారీ హీట్ ఈస్ కాన్స్టెంట్ బట్ టెంపరేచర్ ఈజ్ వేరియేషన్ టెంపరేచర్ చేంజ్ అవుతుంది ఈ సరౌండింగ్స్లో అంతటా సర్ఫేస్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండదు ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లో టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల అడియాబాటిక్ కాన్స్టెంట్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి దానికి ఫార్ములాని ఎలా డిఫైన్ చేసిందంటే స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్కి గామా ఇంటూ పీ బై రో అని డిఫైన్ చేసింది ఎందుకు గామా ఇంటూ రో మనకు తెలుసు పీవి పవర్ ఆఫ్ గామా ఇజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనే ఈక్వేషన్ ఉంది కదా సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఈ ప్రెజర్ ఫార్ములాలో గామా ఇంటూ పీ ఇజ్ ఈక్వల్స్ టు పీ బై రో అని చెప్పాను ఇక్కడ గామా అంటే ఏంటి అడియాబాటిక్ కాన్స్టెంట్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత వస్తుందంటే కరెక్ట్గా వస్తుంది అప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ అప్పుడు ఎంత వచ్చిందంటే 331 or 332 meter per second ఇది కరెక్ట్ వాల్యూ అంట 332 meter per second వాల్యూస్తో మనకు ఈ సరౌండింగ్స్లో ఎయిర్లో డ్రై ఎయిర్స్లో అనేది స్పీడ్ అవుట్ నేను ట్రావెల్ చేస్తుంది సో ఎక్కడ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది మనం జనరల్గా మాట్లాడితే సౌండ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్గా లిక్విడ్స్లో ఉంటుంది మరీ మినిమంగా ఎలా ఉంటుందంటే గ్యాసెస్లో ఉంటుంది సాలిడ్స్లో చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది అండ్ నెక్స్ట్ లిక్విడ్స్ ఆఫ్టర్ దట్ తక్కువ ఉన్నది ఎందుకు అంటే గ్యాస్లో చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు మనకు ఎయిర్ మనకు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎంత అంటే 332 meter per second ఒకవేళ స్పీడ్ ఆఫ్ సౌండ్ అని ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ అని ఇవ్వకుండా చెప్తుంటారు అప్పుడు ఎలా తీసుకోవాలి మనం 331 or 332 meter per second వాల్యూ తీసుకొని సాల్వ్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది సింప్లిఫై చేస్తాం ఇది స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడైనల్ వేవ్స్ ఓకేనా ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేటివి చేయొచ్చు సో ఇప్పుడు ఇక దీన్ని బేస్ చేసుకొని మనకు ఒకవేళ అప్లికేషన్స్ చేసుకోవాలంటే చూడండి V ఈజ్ ఈక్వల్స్ టు గామా పీ ఇంటూ ఇక్కడ డెన్సిటీ అంటే ఏం రాసుకోవచ్చు మాస్ బై వాల్యూమ్ రాసుకోవచ్చు కదా మాస్ బై వాల్యూమ్ అని రాసుకుంటున్నా అంటే మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అని రాసుకోవచ్చు అండి యా వీ కెన్ రైట్ ఇట్ అంటే వీ ఈజ్ ఈక్వల్స్ టు గామా ఇంటూ ఆర్టీ బై ఎం అని కూడా రాసుకోవచ్చు ఇది ఒక ఈక్వేషన్ అని చెప్పొచ్చు ఓకే ఇప్పుడు ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని కూడా ఒకవేళ రియల్ గ్యాస్ కాన్స్టెంట్ టెంపరేచర్ వేరియేషన్స్ వచ్చినప్పుడు స్పీడ్ వాల్యూ అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇంకొకటి వెలాసిటీ అట్ ఆర్ఎంఎస్ స్పీడ్ ఆర్ఎంఎస్ స్పీడ్ వెలాసిటీ మన ఫార్ములా ఉంటుంది 3RT/m అని రాసుకుంటాం 3RT/m ఈ 3RT/m అంటే ఇది ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అంటే ఇప్పుడు మనకి వీటి మధ్య రిలేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి విఆర్ఎంఎస్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్కి రెండింటిని డివైడ్ చేయండి మనకు వచ్చేస్తుంది గామా ఇంటూ ఆర్టీ/m బై ఇక్కడ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 3RT/m ఇక్కడ ఎంఎం గెట్స్ క్యాన్సిల్ ఆర్టీ గెట్స్ క్యాన్సిల్ సో రిమైనింగ్ వాల్యూమ్ ఏమైపోతుంది వి బై విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు గామా బై 3 అనేది మిగిలింది ఎంత గామా బై 3 whole power of 1/2 అంటే వీకి యాజ్ వెల్ యాజ్ ఆర్ఎంఎస్ స్పీడ్కి మధ్యలో రిలేషన్ ఎలా డిఫైన్ చేసామంటే ఇలా వి బై విఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్స్ టు గామా ఇంటూ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఇదంతా కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఈ బల్క్ ఈ స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడ్ అండ్ ట్రాన్స్ఫర్స్ తర్వాత ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఈ స్టాండింగ్ వేవ్స్ స్టేషనరీ వేవ్స్ కూడా మనకు చాలాసార్లు ప్రాబ్లమ్స్లో సింపుల్గా అడిగేటివి కూడా ఉంటాయి ఈ స్టేషనరీ వేవ్స్ కానీ స్టాండింగ్ వేవ్స్ రెండు ఒకటే ఈ స్టాండింగ్ వేవ్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం స్టాండింగ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు వచ్చే రిజల్ట్ అంటే ఏంటంటే ఏవైనా రెండు వేవ్స్ అనేటివి రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ట్రావెల్ చేస్తుంది ఒకటి ఫార్వర్డ్ వేవ్ లేకపోతే ఇన్సిడెంట్ వేవ్ తర్వాత ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఇది మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు సేమ్ ఫేజ్లో సేమ్ ఫ్రీక్వెన్సీతో రివర్స్లో వస్తుంది అనుకుందాం ఇది రివర్స్లో వస్తుంది అనుకోండి ఓకే ఇది ఫార్వర్డ్లో వెళ్తుంది
ఇట్లా ఫార్వర్డ్ లేదు ఈ రెండు వేవ్స్ ఇలా కాంబినేషన్లో ఉన్నప్పుడు మనకు వచ్చి రిజల్టెంట్ వేవ్ అనేది ఎలా వస్తుంది అది కావాలి ఫర్ సపోజ్ ఇది వై డిస్ప్లేస్మెంట్ ఉన్న వేవ్ వై వన్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటే ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ లేకపోతే కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అని రాసుకున్నాం ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇది వై టూ అనుకుంటే వై టూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుందాం ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ అని రాసుకుంటున్నా ఇది బ్యాక్వర్డ్ వేవ్ ఈ రెండు ఒకటి ఇన్సిడెంట్ ఇలా ట్రావెల్ చేస్తుంది ఇంకొకటి రిఫ్లెక్ట్ అవుతూ ఇలా వస్తుంది రెండు ఏముంది ఇక్కడ కండిషన్ ఏంటంటే దే మస్ట్ బీ సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ విత్ సేమ్ ఫేజ్ చూడండి ఫేజ్ కూడా సేమ్ ఉండాలి మనం ఇక్కడ డ్రాయింగ్ తప్పు రాయొచ్చు కానీ ఇట్ మస్ట్ బి సేమ్ ఫేజ్లో ఉంటుందని డిఫైన్ చేస్తాం ఈ స్టాండింగ్ వేవ్స్ ఇలా వచ్చిన వెంటనే మనకు రిజల్ట్ ఏంటి ఫర్ సపోజ్ వై ఈజ్ ఈక్వల్స్ టు వై వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వై టూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ అని తీసుకున్నాం రిఫ్లెక్టెడ్ వేవ్ సో ఈ రెండింటిని కాంబినేషన్ చేయాలి ప్రిన్సిపల్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ వై టూ అనుకుందాం ఇది ఇన్సిడెంట్ రే అనుకోండి రిఫ్లెక్టర్ రే అనుకోండి ఈ రెండింటిని కాంబినేషన్ చేస్తే వచ్చేది ఏంటంటే టూ ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ ఇంటూ కాస్ ఒమేగా టీ అనే వాల్యూ వస్తుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆంప్లిట్యూడ్ అనేది డబల్ అయిపోతుంది అంటే ఇలాంటి ఈక్వేషన్ ఇప్పుడు దీనికి రిజల్టెంట్ వేవ్ ఈక్వేషన్ దీనికి రాస్తే ఏమవుతుంది అండి దీనికి రిజల్టెంట్ వేవ్ ఈక్వేషన్ ఈ రెండింటిని కలుపుతున్నాం ఓకేనా ఈ రెండింటిని కలుపుతున్నా ఇదేమో ఈ డైరెక్షన్లో వస్తుంది ఇదేమో ఈ డైరెక్షన్లో పోతుంది ఈ రెండింటిని కలిపితే వచ్చే రిజల్టెంట్ వేవ్ ఇలా వస్తుంది చూడండి ఆంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సేమ్ ఫేజ్లోనే ఉంటుంది కానీ ఆంప్లిట్యూడ్ అనేది ఏమైపోయింది టూ ఏ అయ్యింది ఇక్కడ ఎంత ఉంది ఏ ఉంది ఇక్కడ ఎంత ఉంది ఏ ఉంది ఈ ఏ ఉన్నది ఏమైపోతుంది డబుల్ అయిపోతుందని చెప్పడం కోసం చేసేది ఇది స్టాండింగ్ వేవ్స్ అనే ఈక్వేషన్ చెప్పొచ్చు ఈ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఇలా యూజ్ చేస్తున్నాం ఇక్కడే మనకి ఏమొస్తాయి నోడ్స్ యాంటీ నోడ్స్ అని వస్తాయి దీన్ని ఏమంటామంటే నోడ్స్ అంటాం నోడ్స్ అండ్ దీని మనం ఏమంటాం అంటే యాంటీ నోడ్స్ అంటాం ఏఎన్తో రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ అంటే ఎట్ ద వేవ్ వేర్ ఎవర్ ఇట్ క్యారీస్ మ్యాక్సిమమ్ ఆంప్లిట్యూడ్ దట్ పాయింట్ వీ కెన్ కాల్డ్ ఇస్ యాంటీ నోడ్ వేర్ ఎవర్ ఇట్స్ క్యారీస్ మినిమమ్ ఆంప్లిట్యూడ్ ఆర్ మినిమమ్ డిస్ప్లేస్మెంట్ దిస్ పాయింట్ వీ కెన్ కాల్డ్ ఇస్ నోడ్స్ అంటాం ఎక్కడైతే పార్టికల్స్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయో దాన్ని నోడ్స్ అనాలి ఎక్కడైతే పార్టికల్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ క్యారీ చేసి డిస్ప్లేస్మెంట్ వేరీ అవుతుందో ఆ పాయింట్ ఏమనాలి యాంటీ నోడ్స్ అనాలి నోడ్స్ యాంటీ నోడ్స్ని బేస్ చేసుకొని మనకి ఎన్ని నోడ్స్ ఫామ్ అవుతున్నాయి ఎన్ని యాంటీ నోడ్స్ ఫామ్ అవుతున్నాయి అనేది చెప్తాం ఇవి స్టాండింగ్ వేవ్ బేస్ చేసుకొని చెప్పేది సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ ఎ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ స్టాండింగ్ వేవ్స్ అనేవి స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఇలా ప్రొడ్యూస్ చేస్తాం ఒక స్ట్రింగ్ని తీసుకొని స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ హార్మోనిక్ ఏంటి సెకండ్ హార్మోనిక్ ఏంటి అనేది చెప్తుంది ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటుంది స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుందండి ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఫర్ సపోజ్ మనకి ఎన్ని కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్ ఫామ్ అవుతాయంటే ఇలా ఒక పుల్లీ తీసుకొని పుల్లీ ద్వారా స్ట్రింగ్ ఇలా కిందికి వస్తుంది అన్నప్పుడు దీన్ని ప్లగ్ చేసి వదిలేసిన వెంటనే లోడ్ ఉందనుకోండి ప్లగ్ చేసి వదిలిన వెంటనే మనకు వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి సో మనం ప్లక్కింగ్ను బట్టే లేకపోతే ఇది నేను పుల్ చేసిన బట్టే మనకు వైబ్రేషన్స్ అనేటివి బేస్ అయ్యి ఉంటాయి సో స్టాండింగ్ వేవ్స్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే ఏంటి ఇవి ఆల్వేస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఓకేనా లాంగిట్యూడైనల్ వేవ్స్ ఎన్నిలో వస్తాయి అవి మనకు ఓపెన్ పైప్స్ ఆర్గానిక్ పైప్స్లో వస్తాయి ఇదేమంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లేకపోతే స్టాండింగ్ వేవ్స్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని చెప్తాం కాబట్టి ట్రాన్స్వర్స్ వేవ్స్ 100% కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చూడండి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఉన్న ఒక వైర్ని తీసుకొని ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఇంత ఉంది అనుకుందాం సో ఈ ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్ని ఇలా ప్లగ్ చేసి వదిలివేసిన వెంటనే వైబ్రేషన్స్ అవుతూ ఉంటాయి ఇలా వైబ్రేషన్స్ అయినప్పుడు దీని యొక్క వేవ్ లెంత్ ఎంత ఓకేనా యాజ్ వెల్ యాజ్ ఆ వేవ్ లెంత్ని ఎలా డిఫైన్ చేస్తాం అని ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఆ ఫ్రీక్వెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది వేవ్ కంప్లీట్ వేవ్ అయిందా అండి కాలేదు హాఫ్ ఆఫ్ ది వేవ్ కదా సో ఈ హాఫ్ ఆఫ్ ది వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎంత ల్యాంబ్డా బై టూ అంటే టోటల్ లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా బై టూ అనుకున్నాం కాబట్టి ఈ ల్యాంబ్డా బై టూ వాల్యూని ఇలా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా బై టూ అనుకుంటే స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఏమవుతుంది వి ఈజ్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా ఇంటూ
ఎఫ్ ఇది అందరు తెలిసిన ఫార్ములాని ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుందంటే ఏం చేస్తాం వి బై ల్యాంబ్డా అని రాస్తాం అంటే ల్యాంబ్డా వి బై ల్యాంబ్డా ల్యాంబ్డా అంటే ఏం రాయొచ్చు ఇక్కడ దట్ ఇంప్లాయ్స్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్స్ ఏంటి టూ ఇంటూ ఎల్ అని రాసుకోవచ్చు కదా అంటే ఇక్కడ చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై టూ ఎల్ ఓకే వన్ బై టూ ఎల్ ఇంటూ వి వి అంటే ఏంటి స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చే అకార్డింగ్ టు ఫార్ములా టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ బై మ్యూ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై టూ ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అని రాయొచ్చు ఓకేనా అర్థమైందా అంటే ఏంటి ఈ ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఎంత ఫ్రీక్వెన్సీతో వెళ్తుంది ఇలా వెళ్తుంది అంటే ఒకవేళ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఫామ్ అయినాయి అనుకోండి ఇక్కడ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఫామ్ అయితే ఏంటి ఇక్కడ ఎన్ ఇస్ ఈక్వల్ టు అని తెలుసుకుంటాం అంటే ఎన్ అంటే ఏంటి ఇక్కడ వన్ టూ త్రీ అండ్ సో ఆన్ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి సో ఈ పాయింట్ని ఏమంటామండి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం నోడ్ అంటాం ఈ పాయింట్ని ఏమనాలి యాంటీ నోడ్ అంటాం ఈ పాయింట్ని ఏమంటాం మళ్ళీ నోడ్ అని రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ టూ త్రీ ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమన్నాలని దీనంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఫండ సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటాం ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సబ్స్టిట్యూట్ చేస్తే దాని ఏమన్నాలంటే థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటాం ఇక నోట్ చేసుకోండి ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ దట్ ఈజ్ వీ కెన్ కాల్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ అనేది మినిమం లేదా ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం అక్కడ ఫార్ములా ఏం రాసుకోవచ్చు ఎఫ్ వన్ ఇస్ ఈక్వల్స్ టు వన్ బై టూ ఎల్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ ఒకవేళ చూడండి ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సబ్స్టిట్యూట్ చేయండి ఎఫ్ టూ ఇజ్ ఈక్వల్స్ టు టూ ఇంటూ టూ బై వన్ బై టూ ఎల్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అంటే టూ కాబట్టి దీని ఏమనాలి సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటాం లేదా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టి దిస్ ఈజ్ ఫస్ట్ ఓవర్ టోన్ ఏమనాలి ఇది ఫస్ట్ ఓవర్ టోన్ అన్నా ఒకటి సెకండ్ హార్మోనిక్ అన్నా ఒకటి ఫస్ట్ ఓవర్ టోన్ అని ఎప్పుడు అంటాం అంటే ఎక్కడైతే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీ స్టార్ట్ అవుతుంది చూడండి ఆ ఫ్రీక్వెన్సీని ఏమన్నాలంటే ఫస్ట్ ఓవర్ టోన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ ఓవర్ టోన్ అని చెప్తాం ఓకే నెక్స్ట్ ఇంక ఇట్లా ఎఫ్ త్రీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఎఫ్ త్రీ సబ్స్టిట్యూట్ చేస్తే దాని ఇప్పుడు ఎఫ్ త్రీని ఏమనాలి మనం థర్డ్ హార్మోనిక్ అంటే త్రీ పెడతాం ఇక్కడ థర్డ్ హార్మోనిక్ లేదా ఏమనాలి సెకండ్ ఓవర్ టోన్ డోంట్ బీ కన్ఫ్యూజ్ సెకండ్ ఓవర్ టోన్ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ యుగాటింగ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ వన్ సో ఇక్కడ మనకు కొన్ని లాస్ ఉంటాయి వాటిని లాస్ని బేస్ చేసుకొని ఈ స్ట్రింగ్ని ఇలా డెవలప్ చేస్తాం కాబట్టి లాస్ ఏంటో చూద్దాం లా స్టాండింగ్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని చెప్తే ఏంటంటే త్రీ లాస్ ఉంటాయి మనకు వాటి ఈక్వేషన్ బేస్ చేసుకొని అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్ కాబట్టి టూ ఎల్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ కదా ఈ ఫార్ములాని ఎలా రాస్తుంది చూడండి ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వన్ బై ఎల్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అని చెప్తున్నాం అంటే ఇది ఎఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి టూ మీద ఎన్ మీద డిపెండ్ అవ్వట్లేదు కానీ ఎల్ మీద డిపెండ్ అవుతుంది మ్యూ మీద డిపెండ్ అవుతుంది టీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనకు త్రీ లాస్ వచ్చాయి అని లా ఆఫ్ లెంత్ ఒకటి ఫస్ట్ వన్ ఈ లా ఆఫ్ లెంత్ ఏం చెప్తుంది చూడండి లా ఆఫ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ టీ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్ ఒకవేళ టెన్షన్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్ అని చెప్పొచ్చు అంటే ఒకవేళ రెండు వైర్స్కి కంపేర్ చేసినప్పుడు ఎఫ్ వన్ బై ఎఫ్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ టూ బై ఎల్ వన్ అని రాయొచ్చు అర్థమైనా లెంత్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువ లెంత్ ఉన్న వైర్ని తీసుకొని వైబ్రేట్ చేయండి చాలా తక్కువ వేవ్స్ తక్కువ సెకండ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది అదే తక్కువ గిటార్ స్ట్రింగ్ని తీసుకొని ఇలా వైబ్రేట్ చేయండి ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయి ట్యూనింగ్ ఫోక్ తీసుకోండి ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి ఎఫ్ వన్ బై ఎఫ్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ టూ బై ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం అడుగుతుంటాడు దీని మీద మనకు ఆ వీడియో కూడా చేశాను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి నెక్స్ట్ సెకండ్ లా ఏంటంటే ఇప్పుడు టెన్షన్ గురించి కాబట్టి లా ఆఫ్ టెన్షన్ ఇవి సర్టెన్ కండిషన్స్లో మాత్రమే ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాయి ఇప్పుడు టీ అండ్ మ్యూ కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏమంటే ఎల్ అండ్ మ్యూ కాన్స్టెంట్ అనుకోవాలంటే ఇఫ్ ఎల్ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్ ఎల్ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్ ఎల్ అండ్ మ్యూ కాన్స్టెంట్ ఉన్నప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ టీ అని రాస్తాం
ओके स्क्वेयर रूट ऑफ h and t అంటే ఇంకొవేళ రెండు ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏం రాసుకోవచ్చు f1 by f2 is equals to స్క్వేర్ రూట్ ఆఫ్ t1 by t2 అని నోట్ చేసుకోవచ్చు f is directly proportional to స్క్వేర్ రూట్ ఆఫ్ t and next over that other equation థర్డ్ లా ఏం చెప్తుందంటే చూడండి లా ఆఫ్ ఇంకా లాస్ట్ మిగిలిపోయింది ఏంది లీనియర్ డెన్సిటీ కాబట్టి లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ ఇక్కడ ఏమేమి కాన్స్టెంట్ అవుతాయండి లా ఆఫ్ లీనియర్ డెన్సిటీలో టీ అండ్ ఎల్ కాన్స్టెంట్ ఉంటుంది మ్యూ మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ వాల్యూ అని చెప్తాం ఓకే దాన్ని కూడా రెండు ఈక్వేషన్స్లో కంపేర్ చేస్తూ చేయొచ్చు ఇది మనకి త్రీ లాస్ బేస్ చేసుకొని మనము ఈక్వేషన్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ప్రొడ్యూస్ చేస్తాం ఓకేనా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ సెకండ్ హార్మోనిక్ థర్డ్ హార్మోనిక్ ఫస్ట్ ఓవర్ టోన్ అర్థమైంది కదా అవి మనకు బాగా కన్ఫ్యూజ్ చేస్తాయి ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ వాల్యూస్ నెక్స్ట్ వన్ లాంగిట్యూడైనల్ వేవ్స్లో స్పీడ్ ఎలా ఉంటుంది అంటే సౌండ్ వేవ్ స్పీడ్ ఎలా ఉంటుంది ఓపెన్ పైప్స్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఆర్గాన్ పైప్స్ ఈ ఆర్గాన్ పైప్స్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎలా ఉంటుంది లేకపోతే లాంగిట్యూడైనల్ స్పీడ్ అని కూడా చెప్పొచ్చు అంటే మనకు టూ కైండ్ ఆఫ్ పైప్స్ ఉంటాయి ఒకటి ఏంటి క్లోజ్డ్ పైపు ఒకటి ఓపెన్ పైప్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్లోజ్డ్ పైప్ అంటే వన్ సైడ్ క్లోజ్ ఉంటే అదర్ సైడ్ ఓపెన్ ఉంటే దీన్ని క్లోజ్డ్ పైప్ అంటాం అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ టూ సైడ్స్ ఓపెన్ అంటే దీన్ని మనల్ని ఓపెన్ పైప్ అంటాం సో ఈ ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్కి వేరియేషన్స్ ఎలా ఉంటాయి ఎన్ని యాంటీ నోడ్స్ ఫామ్ అయితే ఎన్ని నోడ్స్ ఫామ్ అయితే అనేది మనకు తెలియాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎట్ ఎండ్ ఆఫ్ ది పైప్ ఆల్వేస్ వీ కెన్ ప్రొడ్యూస్ యాంటీ నోడ్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ ఓపెన్ పైప్ అనుకుంటే ఇక్కడ ఎప్పుడైనా యాంటీ నోడ్సే ఫామ్ అవుతాయి అండ్ హియర్ ఇట్ ఈస్ నోడ్ అండ్ దియర్ ఇట్ ఈస్ యాంటీ నోడ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ కమింగ్ టు క్లోజ్డ్ పైప్ ఇఫ్ ఇట్ ఈస్ ది క్లోజ్డ్ పైప్ రిఫ్లెక్ట్ అవ్వాలి సౌండ్ కాబట్టి ఇలా వెళ్తుంది క్లోజ్డ్ పైప్కి వన్ సైడ్ మాత్రం ఎప్పుడు నోడ్తో స్టార్ట్ అవుతుంది బట్ ఓపెన్ సైడ్ ఉన్న పైప్ మాత్రం ఎప్పుడు యాంటీ నోడే ఫామ్ అవుతుంది యాంటీ నోడ్ అంటే ఏంటండి అక్కడ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ క్యారీ చేసే పాయింట్నే యాంటీ నోడ్ అంటాం ఓకే ఇది ఓకే ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని వీటికి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటి సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఓవర్ టోన్ ఏంటి వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేయాలి సో ఇవి మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్స్ తీసుకుందాం ఫస్ట్ ఓపెన్ పైప్స్ ఈ ఓపెన్ పైప్స్ను డిస్కస్ చేస్తున్నప్పుడు ఓపెన్ పైప్స్లో మనకి ఎలాంటి ఈక్వేషన్స్ వస్తున్నాయి చూడండి ఫస్ట్ ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయడమే మనకు ఒక ప్రాబ్లం అంతే ఇంకా మిగతా అంతా ఈజీగా ఉంటుంది చూడండి ఫస్ట్ ఇది వేవ్ లెంత్ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది టోటల్ వేవ్ కంప్లీట్ అయిందా అసలు హాఫ్ అన్న కంప్లీట్ అయిందా లేదు అంటే ఏంటి ల్యాంబ్డా బై ఫోర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇది కూడా ల్యాంబ్డా బై ఫోర్ ఎంత ల్యాంబ్డా బై టూ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ల్యాంబ్డా బై ఫోర్ ప్లస్ ల్యాంబ్డా బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా బై టూ అని చెప్పొచ్చు ఓకే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి వి బై ల్యాంబ్డా కదా అవునా అంటే ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు టూ ఎల్ రాసుకోవచ్చు సో వి ఈజ్ ఈక్వల్స్ టు 1/2L ఇంటూ వి ఇక్కడ వి అంటే ఏం చెప్పండి స్పీడ్ ఆఫ్ సౌండ్ మనం ఇంతకుముందు తీసుకున్న స్ట్రెచ్డ్ స్ట్రింగ్ సౌండ్ తీసుకోవచ్చు స్పీడ్ సౌండ్ ఇప్పుడు ఇంతకుముందు ఏమిటి స్ట్రెచ్డ్ స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మీ అని రాసుకున్నాం ఒక టెన్షన్ ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ సౌండ్కి ఏమైనా ఉంటుందా ఏమీ ఉండదు కాబట్టి స్పీడ్ ఆఫ్ సౌండ్ కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ ఈస్ స్పీడ్ ఆఫ్ సౌండ్ వాల్యూ దిస్ ఈజ్ వీ కెన్ కాల్డ్ ఎఫ్ వన్ అనుకుంటే ఎఫ్ వన్ ఇస్ ఈక్వల్స్ టు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఓకే ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ సెకండ్ దానికి ఏమైపోతుంది చూడండి నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్ తీసుకోండి ఇదే ఇప్పుడు ఓపెన్ పైప్కి సేమ్ లెంత్ అనుకోండి ఓకేనా సేమ్ లెంతే సో సేమ్ లెంత్ ఉన్నప్పుడు ఇంకొన్ని ఎక్కువ వేవ్స్ కావాలి కాబట్టి ఇలా తీసుకుందాం రైట్ సో ఇలా తీసుకున్నప్పుడు మళ్ళీ ఎన్ని నోడ్స్ యాంటీ నోడ్స్ ఫామ్ అవుతుంది చూడండి ఇక్కడ యాంటీ నోడ్ వస్తుంది ఇక్కడ నోడ్ వస్తుంది అండ్ ఇక్కడ యాంటీ నోడ్ వస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ ఎన్ని నోడ్స్ యాంటీ నోడ్స్ ఫామ్ అవుతున్నాయని కూడా ఇంపార్టెంట్ సేమ్ ఎల్ లెంత్ ఉన్న వైర్ అంట ఇప్పుడు మనకి ల్యాంబ్డా ఎంత అవుతుంది ఇది ల్యాంబ్డా బై ఫోర్ ఇది ల్యాంబ్డా బై ఫోర్ ఇక్కడ నుంచి ఇక్కడికి అవునా ల్యాంబ్డా బై ఫోర్ ల్యాంబ్డా బై టూ ఇది మొత్తం ఎంత ల్యాంబ్డా బై టూ అంటే ల్యాంబ్డా బై ఫోర్ ప్లస్ ల్యాంబ్డా బై టూ ప్లస్ ల్యాంబ్డా బై ఫోర్ ఎంత అయితే చూడండి ల్యాంబ్డా బై టూ అయితే టూ ల్యాంబ్డా బై టూ అవుతుంది అవునా ఫార్ములా కోసం రాస్తున్నది అంటే
ఇక్కడ మనం డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు v బై లాంబ్డా అంటే ఎంత ఇది l కదా ఇది l ఈక్వల్స్ టు అంటే లాంబ్డా ఈక్వల్స్ టు 2l బై 2 అంటే v బై 2l బై 2 కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు అంటే f2 ఈక్వల్స్ టు 2 బై v బై 2l అని రాసుకుంటాం సో v బై 2l అంటే ఏంటి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే f2 ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి దీని ఏమనాలంటే సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ ఓవర్ టోన్ ఇంతకుముందే చెప్పాను కదా ఫస్ట్ ఓవర్ టోన్ వాల్యూ అనేది ఇలా రాసుకుంటున్నాం నెక్స్ట్ ఆర్గాన్ పైప్స్ ఇలా తీసుకుంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ రాసుకుంటపోవచ్చు కాబట్టి ఫ్రీక్వెన్సీస్ రేషియో రాస్తే చూడండి ఎప్పుడైనా ఓపెన్ పైప్స్కి క్లోజ్ పైప్స్కి ఫ్రీక్వెన్సీ రేషియో రాస్తే ఓపెన్ పైప్స్కి ఇలా రా ఉంటుంది అంటే 1:2, 2:3 అండ్ సో ఆన్ ఇది దీనికి జనరల్ ఫార్ములా ఏం రాసుకోవచ్చు ఓపెన్ పైప్కి ఎఫ్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు n బై 2l ఇంటూ v అనేది ఓపెన్ పైప్స్కి సో నెక్స్ట్ క్లోజ్డ్ పైప్స్కి ఎలా ఉంటుంది ఓకేనా ఇది ఓపెన్ పైప్స్కి ఈక్వేషన్ ఫ్రీక్వెన్సీ రేషియో ఇంపార్టెంట్ ఆ ఫ్రీక్వెన్సీ రేషియో అనేది మనకి కావాలి అక్కడ ప్రాబ్లమ్స్లో ఏమడుగుతారంటే ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెకండ్ హార్మోనిక్ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ థర్డ్ హార్మోనిక్ అలా అడుగుతా కన్ఫ్యూజ్ చేయడం కోసం అడుగుతాడు ఓకేనా ఫస్ట్ హార్మోనిక్ దగ్గర ఓవర్టోన్ ఉండదు సెకండ్ హార్మోనిక్ దగ్గర ఫస్ట్ ఓవర్టోన్ స్టార్ట్ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే సెకండ్ ఓవర్టోన్ అంటే ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు సెకండ్ ఓవర్టోన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే F3 థర్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అది మర్చిపోవద్దు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా అది ఒక్కసారి చూసుకోండి మళ్ళీ ఇప్పుడు క్లోజ్డ్ పైప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం ఫస్ట్ ఇది మినిమం ఇంతే స్టార్ట్ అవుతుంది కదా ఇంత స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది λ/4 వేవ్ లెంత్ ఉంది ఎల్ లెంత్ ఆఫ్ ది వైర్ అంట అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు λ/4 రాసుకుంటే λ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు 4l అని రాసుకుంటాం అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు v బై లాంబ్డా అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 1/4l ఇంటూ v ఓకేనా వి ఇది ఫస్ట్ ఫండమెంటల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఫర్ క్లోజ్డ్ పైప్స్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ ఈక్వల్ ఫర్ క్లోజ్డ్ అండ్ ఓపెన్ పైప్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ మేకింగ్ డిఫరెన్స్ విత్ ఇండివిజువల్ సిచ్యువేషన్స్ ఓకే టేక్ ఇట్ ఓవర్ దట్ కైండ్ పాయింట్ నెక్స్ట్ హియర్ అనదర్ పాయింట్ వీ కెన్ టేక్ ఇట్ ఈస్ సెకండ్ హార్మోనిక్ చూసుకుంటుంటే సెకండ్ హార్మోనిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ హార్మోనిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు F2 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు క్లోజ్డ్ పైప్ ఏమైపోయింది సేమ్ లెంత్ ఉన్న పైపే అనుకోండి ఇప్పుడు మనకేమవుతుంది అండి ఇలా ఫామ్ అవుతుంది ఓకే దిస్ ఈజ్ యాంటీనోడ్ అండ్ దిస్ ఇస్ నోడ్ అండ్ దిస్ ఈజ్ అగైన్ యాంటీనోడ్ అండ్ దిస్ ఈజ్ నోడ్ సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎల్ లెంత్ ఉన్న పైపేనంట అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత λ/2 ఇది λ/4 అంటే λ/2 + λ/4 దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది పైప్ అంటే λ/2 + λ/4 అంటే ఎంత 3λ/4 అంతే కదా 3λ/4 వాల్యూ వస్తుందంటే v బై λ ఒక చిన్న వాల్యూ ఎలా ఉంటుంది చూడండి λ = 3λ/4 అంటే λ = ఏం రాసుకోవచ్చు 4l/3 అని రాసుకుంటాం అంటే ఇక్కడ F2 = v/4l × 3 అంటే 3 కిందకి వస్తుంది కాబట్టి పైకి అంటే F2 = ఎంత టైమ్స్ ఉన్నాయి 3 times of F1 ఓకే ఈ క్లోజ్డ్ పైప్స్లో ఎప్పుడైనా ఆడ్ నెంబర్స్తో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రేషియో ఉంటుంది మీరు ఒక డౌట్ ఉంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రేషియో రాస్తుందండి F2 = F3 ఈస్ట్ అండ్ సో ఆన్ = ఫస్ట్ ఎంత వచ్చిందండి 1 వస్తుంది అనుకోండి ఈస్ట్ 3 వస్తుంది నెక్స్ట్ ఎంత రావాలి ఆడ్ నెంబర్సే కాబట్టి 5 వస్తుంది అండ్ సో ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేటివి అన్నీ ఆడ్ నెంబర్స్లో మాత్రమే పాసిబుల్ ఉంటాయి కీప్ రిమెంబర్ దిస్ వన్ పాయింట్ దిస్ ఈజ్ అబౌట్ ఓపెన్ పైప్స్ అండ్ క్లోజ్డ్ పైప్స్ నెక్స్ట్ మనకి ఇందులో ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ టాపిక్ డాప్లర్ ఎఫెక్ట్ యాక్చువల్లీ ఇది జేఈ మెయిన్స్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ నీట్ పర్పస్లో అడుగుతున్నారు కాకపోతే ఈ 2020, 2021, 2022 వరకు వాళ్ళకు డిలీటెడ్ టాపిక్గానే ఉంది కానీ ఒకసారి చూద్దాం వాటి గురించి కూడా చూద్దాం అడగొచ్చు ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ప్రీవియస్ ఇయర్స్లో అడుగుతూ ఉన్నాడు మొన్న లాస్ట్ ఇయర్స్లో కూడా అడిగింది కాబట్టి డాప్లర్ ఎఫెక్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ ఈజ్ వేరియింగ్ డ్యూ టు అబ్జర్వర్ యాజ్ వెల్ యాజ్ సోర్స్ ఇఫ్ ద సోర్స్ ఈజ్ కమింగ్ టువర్డ్ ద సోర్స్ సింపుల్గా చెప్పాలంటే ట్రైన్ ట్రాక్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు
ట్రైన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రైన్ ఎంతో దూరం నుంచి మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం అబ్జర్వర్ అవుతాం, ట్రైన్ అనేది సోర్స్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది, అంటే మనం హియరింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ట్రైన్ అనేది ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడు సౌండ్ అనేది అంటే మనకి వినికిడి అనేది తగ్గుతుంది, ఎందుకు ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ట్రైన్ హార్న్ కొడుతుంది, పర్సన్ రన్నింగ్లో ఉన్నాడు ఓకేనా, అవే ఫ్రమ్ ద ట్రాక్ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఒకవేళ ట్రైన్ హార్న్ కొడుతుంది, పర్సన్ ఆ ట్రైన్ని చేజ్ చేయడం కోసం రన్ చేస్తున్నాడు, అలా రన్ చేస్తున్నప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీతో అయినా సౌండ్ వినగలుగుతున్నాడు అని చెప్పేదే డాప్లర్ ఎఫెక్ట్. అంటే ఒక్కొక్కసారి ఒక్కో సిచ్యువేషన్స్లో మనకి ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు సోర్స్, ఫస్ట్ సోర్స్ ఈజ్ మూవింగ్ టువార్డ్స్ స్టేషనరీ, టువార్డ్స్ స్టేషనరీ అబ్జర్వర్, స్టేషనరీ అబ్జర్వర్. ఒక చిన్న కండిషన్, అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ సైడ్, అంటే ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ సోర్స్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది, వెలాసిటీ ఆఫ్ సోర్స్, ఇక్కడ అబ్జర్వర్ కాన్స్టెంట్గానే ఉన్నాడు. అప్పుడు ఎలాంటి ఈక్వేషన్ వాడతాం అంటే ఫ్రీక్వెన్సీ ఎంత వేరియేషన్లో ఫ్రీక్వెన్సీ ఉంటుందంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఈ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంటే ఎఫ్ ఆఫ్ v బై v మైనస్ vs అని డిఫైన్ చేస్తాం, v బై v మైనస్ vs. ఇక్కడ v అంటే ఏంది, స్పీడ్ ఆఫ్ సౌండ్, ఇక్కడ vs అంటే స్పీడ్ ఆఫ్ సోర్స్ ఓకేనా, స్పీడ్ ఆఫ్ సౌండ్ అండ్ స్పీడ్ ఆఫ్ సోర్స్ అని డిఫైన్ చేస్తాం. ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ అండ్ స్పీడ్ ఆఫ్ సోర్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కాబట్టి ఒకవేళ అబ్జర్వర్ ముందుగానే వెళ్తుంటే, అబ్జర్వర్ కానీ స్టేషనరీలో ఉన్న సిచ్యువేషన్లోనే తీసుకుంటున్నాం, సోర్స్ మాత్రమే మూవ్ అవుతుంది, అబ్జర్వర్ స్టేషనరీలో ఉన్నాడు. ఒకవేళ సోర్స్ అనేది మళ్ళీ స్టేషనరీ నుంచి అబ్జర్వర్ నుంచి దూరం వెళ్తున్నాడు, అంటే ఇక అబ్జర్వర్ సైడ్ రావట్లేదు ఓకే, అబ్జర్వర్ సైడ్ రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, సోర్స్ అనేది మూవింగ్ అవే ఫ్రమ్ ద, నెక్స్ట్ సోర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ అబ్జర్వర్, అంటే అబ్జర్వర్ నుంచి ఇప్పుడు సోర్స్ అనేది మూవ్ అయిపోతుంది. అంటే ఏంటి, ట్రైన్ సోర్స్ అనేది అబ్జర్వర్ నుంచి దూరం పోతుంది, ట్రైన్ పోతుంది దూరం, ట్రైన్ దూరం పోతున్నప్పుడు ఏమవుతుంది, అబ్జర్వర్ ప్లాట్ఫామ్ మీద పర్సన్ నిలబడ్డాడు, అంటే పర్సన్ ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, ట్రైన్ మాత్రం ఇక్కడ సైడ్ వెళ్ళిపోతూ ఉంది, అంటే ఇది విఎస్ అనుకోండి. అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది చూడండి, ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సౌండ్, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సౌండ్ ఎఫ్ అంటే ఇక్కడ, దట్ ఈజ్ వి బై, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, జస్ట్ వి బై వి ప్లస్ విఎస్ అని రాస్తాం. సో అదేవిధంగా నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి, ఇప్పుడు సోర్స్ రెస్ట్లో ఉన్నాడు, సోర్స్ రెస్ట్, సోర్స్ ఎట్ రెస్ట్, పర్సన్ రన్ చేస్తున్నాడు, పర్సన్ రన్నింగ్ చేస్తూ అబ్జర్వర్, పర్సన్ అంటే ఎవరు ఇక్కడ, అబ్జర్వర్, అబ్జర్వర్ మూవింగ్ టువార్డ్స్, టువార్డ్స్ సోర్స్, మూవింగ్ టువార్డ్స్ ద సోర్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటే దగ్గరికి వస్తున్నప్పుడు కాబట్టి ఆయన వినగలిగే సౌండ్ పెరుగుతుందా తగ్గుతుంది, కంపల్సరీగా పెరుగుతుంది. కాబట్టి వి ప్లస్ వివో, ఇక్కడ వివో అంటే ఎవరండి, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ బై వి ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ దూరం పోతున్నాడు అనుకోండి, దూరం పోతున్నప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్ ఫోర్త్ కండిషన్ రాసేస్తున్నది అండి, ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు అపరెంట్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వి, దూరం వెళ్తున్నప్పుడు అబ్జర్వర్ ఏమైతే సోర్స్ నుంచి సౌండ్ వినగలిగే సౌండ్ అనేది తగ్గుతుంది కాబట్టి మైనస్ ఓకే. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గెటింగ్ ఈ రిలేషన్స్ అబౌట్ దిస్ వన్. అండ్ ఒకవేళ రెండు స్టేషనరీ, రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ట్రావెల్ చేస్తే ఏమవుతుంది ఎఫెక్ట్ గురించి, అబ్జర్వర్ మూవ్ అవుతున్నప్పుడు, సో దగ్గరికి వస్తున్నప్పుడు, వీటన్ని సిచ్యువేషన్స్ అన్నింటి డాప్లర్ ఎఫెక్ట్, వీటన్నీ మనకు డిస్కస్ చేసిన విషయాలు ఏంటి అంటే ఓన్లీ వేవ్స్ యొక్క సినాప్సిస్ ఫాస్ట్గా డిస్కస్ చేశాను. కొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కంప్లీట్గా అడగండి, నేను కమెంట్ చేసినట్లు కమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.